ಮಾತೆ ನಿತ್ಯ ಸ್ಮರಣಾಭಿನಾಮ ಭಕ್ತ ಜನ ಪೂಜ್ಯ ತಾರಕ ನಾಮ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮೋಸ್ತುತೆ తెల్లవారినట్టే ఉంది అమ్మాయి మమత ఇక్కడ ఇటు ఇటు పొద్దునే లేచి పిల్లి మొహం చూసినా పర్వాలేదు కానీ నీ మొహం చూస్తే మాత్రం అష్ట నష్ట దుష్ట కష్టాలు వస్తాయి. అదరబా, నాగుల చవి దగ్గర నుంచి నాగదేవత వరకు కొన్ని వందల సినిమాలు చూశాను కానీ ఇలాంటి శకునాలు పిచ్చున్న పాత్ర ఎక్కడా తగలేదు. ఇక్కడ వెళ్ళిందిగా, ఇదిగో చూడు శంభలింగం, నువ్వు అర్జెంట్ గా అవతల పోయి అమ్మాయి మమతం రమ్మను. ఇప్పుడు శంభలింగం ఉన్నావు, కాసేపాకి శరభలింగం, జానలింగం, శ్రావణలింగం, సోమలింగం, ఇలా క్షణానికి పేరు పెట్టి పిలవడానికి నీ బుర్రకి ఎలా తడుతుంది బావా? అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను కానీ బోల్డింగా ముందు అమ్మాయిని పిలు. అమ్మాయి వస్తే కానీ కళ్ళు తెరవా. ఇదిగో వీరేశంలో నన్ను మాటల్లో పెట్టి నా చేత బలవంతంగా కళ్ళు తెరిపించి నీ పాపిష్టి మహం నాకు చూపించాలని ప్రయత్నం చేస్తున్నావేమో, అదేమి కుదరదు. నువ్వేళ మమత, అమ్మాయి మమత, త్వరగా రా అమ్మా, నీ మొహం చూస్తే గాని మీ నాన్న కళ్ళు తెరవట్ట. గుడ్ మార్నింగ్ డాడీ. నా తల్లి, నా బంగారు కొండే, వచ్చేసావా? నేనే ఇవాళ నీకే కష్టం వస్తుందో చూస్తాను. కష్టం నాకు కాదు నీకు. ఎప్పుడు నెక్కుంటాడు నక్క వేధవా. నీకెలా దొరుకుతాను బాబు? ఏమి బాగాలేదు. అదో డాక్టర్ హార్ట్ అటాక్ వస్తున్నాడా? ఆ హార్ట్ అటాక్ అని మీకు తెప్పిస్తాము. ఆగమంటుంటే కనబడకపోతావా మిల్కా సింగ్? అప్పుడు పుల్ల మనకి నవ్వుతా. గుడ్ మార్నింగ్ డాడీ. గొంతు మార్చి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా గోపీకృష్ణ? నిన్ను ఇవ్వా ఇంకా కాపీలు గారు అనుకున్నాను. ఏమిటమ్మా, పొద్దునే నేను నిద్ర రావు కానీ నీ మొహం చూడడం నాకు అలవాటు కదా, ఇవాళ ఎందుకు రాలేదు? ఐఎమ్ సారీ డాడీ, చదువుకుంటూ కూర్చుండిపోయాను. ఇవాళతో పరీక్షలు అయిపోతాయి, రేపటి నుంచి నేనే నిన్ను నిద్రలేపుతాను. ఓకే చదువులు, ఓకే మంచి శకునం తీసి పక్కన వెళ్ళాలి. నువ్వు త్వరగా రెడీ. అలాగే ఈలోగా నీకు చిన్న టెస్ట్. ఏమిటమ్మా?
ఈ రెండు వేళ్ళు ఎదురెదురుగా పెట్టి ఇది కుడి వైపుకి ఇది ఎడం వైపుకి తిప్పాలి. ఓ సింతే కదా. అలా కాదు, రెండు ఒకేసారి తిప్పాలి. ఓ అలాగే. అమ్మో నావల కాదు. అయితే ఎగ్జామ్స్ కంటే నావల కాదు. అలాగంటే అలాగమ్మా. సరే ప్రాక్టీస్ చేస్తాలే, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఇదంతా పొద్దునే ఇస్మాయిల్ గారి మొహం చూసిన ఫలితం. పండి, ఇది కుడి వైపుకి ఇది ఎడం వైపుకి. ఏమండి ఏమండోయ్ ఏమండోయ్, ఇది విన్నారా? ప్రాంతీయ వార్తలు మొదలు పెట్టావా? పాపం మతి చెల్లించినట్లుంది. అసలు ఉంటే కదా చెల్లించడానికి. నీ సంగతి కాదు, మీ నాన్నగారికి పాపం చెల్లా ఏదో చెప్పుంటుంది. అయినా అవన్నీ నీకెందుకే? అది నిజమేలేండి, అది నాకెందుకు? ఎక్కడికి? ప్రకృతి నన్ను పిలుస్తోంది బావా. ప్రకృతి నిన్ను పిలుస్తోందా పన్నీర్ దాసు? అదే బావా, నేచర్ కాల్. ఎంత అర్జెంట్ అయినా సరే, చెట్టు నుంచి కాయబడింది శకునం మంచిది కాదు. ఉండవు బావా, నువ్విలా రోజుకో కొత్త శకునం కనిపెట్టి నన్ను ప్రకృతి ధర్మానికి కూడా దూరం చేయడం న్యాయం కాదు. చాలా అర్జెంట్ బావా. అయితే వెళ్ళు చూడు, వెనకటికి నీలాంటి వాడు ఒకడు శకునం బాగాలేదని చెబుతున్న వెళ్ళాట, కుళాయి తిప్పినట్టు మూడు రోజులు చాడించి కొట్టింది. అక్కడి నుంచి తీలేక వాడి సమాధి కూడా అక్కడే కట్టారట. తర్వాత ఇష్టం. ఇలా బీసుకుంటే అదే నయం. జాన్ పాలు నన్నేనా? నిన్నే కూర్చో. మంచి శకులు ఎదురయ్యే వరకు ఇదిలా ఇదిలా ప్రాక్టీస్ చెయ్యి. దొడ్డ కూర్చుని ప్రాక్టీస్ చేస్తాను బాబా, బోల్ ఎంత టైం ఉంటుంది. ప్రాక్టీస్ చెయ్యి. చెక్క శంకర, ఈ సినిమాకి నీ పాల్పడ్డాను. నాకు స్వతంత్రం వచ్చిన సినిమా రిలీజ్ అయింది కానీ నాకు మాత్రం స్వతంత్రం రాలేదు నీ దగ్గర. అమ్మా తల్లి దిక్కులేనానమ్మా, ఫస్ట్ రణం పెట్టించానమ్మా. ఏమిటో మా ఇంట్లో అడుగుకుంటున్నావు, గొంతు కొత్తగా ఉంది, కొత్తగా వచ్చావా? అవునండి అయ్యా, ఇది కొత్త గానీ ఇది మా ఖాతయ్యానండి. అడుక్కోటానికి ఖాతా ఒకటా బాబా? అమ్మా తల్లి పట్టణం పెట్టించానమ్మా. లేదు పోవయ్యా, పోనీ ఖాతంలో పప్పు అనే పెట్టించండియ్యా. లేదు పొమ్మంటి ఉంటే పోనీ పట్టణాన్ని పెట్టించండియ్యయా. అడగా ఏమి లేకపోతే నిన్ను దగ్గర ఆటవా వెళ్ళి. ఎవరన్నా నువ్వు కనపడటం లేదు పెద్దగాని? మైకి అడుక్కోవడానికి ఓపెనాక ఈ పేట పేరంతా నాకు రాసిచ్చాడు. ఇదేమో మీ బాబు కోసం పట్ట భూములు రాసిచ్చేటానికి? అయినా నువ్వు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్ వా, వంశ పారపర హక్కులు అంటూ మా మీద ఎక్కేయడానికి? ఆ ప్రముఖ ఆరో పత్రతో తిని నీకెంత పోర్చు ఉంటే అరవై కోళ్ళు అరవై పత్రులతో తిని నాకెంత పోర్చు ఉండాలి? కారు పాప వచ్చిందనుకో ఇల్లు ఎందుకు వెళ్ళిపోతా. జాగ్రత్త. స్వర్ణండి, మనం తొందరగా బయలుదేరిపోవాలి. ఇవాళ మీ చెల్లె మొదటి కాగా పరిచయం, మీ నాన్న మావే వచ్చినా రావచ్చు. మళ్ళీ మనం పొయ్యి వెలిగించాలి. అగ్గిపోయే దండగా బియ్యం దండగా గ్యాస్ దండగా. అది సరే, ఇప్పుడు ఎందుకండి సినిమాకి డబ్బులు దండగా? ఆ డబ్బులు దండగా నేను స్వర్గాన్ని కూడా రాను. అందుకే రెండు ఫ్రీ పాసులు పెట్టాను. మరి వీడి టికెట్? వీడికి టికెట్ వెళ్తారా? ఈ మధ్య అడుగుతున్నానండి. అదే వెనవను, తెలియకుండా పడిపోతాం. ఐడియా. మీరు గుర్ర కాదండి, తిరుపతి ఉంది. మరి ఏంటున్నావు? మర్లేదా అమ్మా? లేదురా, ఉన్నదంతా నువ్వే లాగేశావు. కాసేపు నువ్వు వాగు రాకపోతే నీ నోటికి తాళం వేస్తాను, బుల్లి తాళం. నీకోసం కొన్నాను. స్వర్ణ, వీళ్ళు థియేటర్ దగ్గర ఉండు, వీడు నేను శ్రీకృష్ణుడు వచ్చేస్తాను. త్వరగా వచ్చేయండి. రైట్, ఇగో సార్ 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 సార్. ఎందుకు ఎంతగా చెప్పు? అలాగే సార్, ఈ కుర్రాడు తప్పైనట్టున్నాడు. ఆ కార్నర్లో కూర్చున్న అమ్మ అమ్మ అంటే వెళ్తున్నాడు. ఇదిగో సార్, కనపడ్డ పని నుంచి ఇలా ముద్దులు పెట్టేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళ నాన్న అనుకుంటున్నారు ఏమిటో, అందుకని భయపడి ఇక్కడ తీసుకొచ్చాను సార్. ఇలారా బాబు, ఎవరు బాబు నువ్వు? మా నాన్న కొడుకుని. ఆహా, నీ నాన్న ఎవరు? మా తాతయ్య కొడుకు. నీ తాతయ్య ఎవరు? పిచ్చి ప్రశ్న, మా నాన్నకి మా అన్న. ఎంతకీ మీ నాన్న ఎవరు బాబు? నన్ను కన్న పెద్ద మనిషి. వీళ్ళమ్మ వీడికి మస ఎక్కువ పోసినట్టుంది సార్, అందుకే తెగవాగేస్తున్నాడు. నేను వస్తాను సార్. సార్, వీడిని ఇక్కడ చేసినట్టు వాళ్ళ అమ్మకి ఎలా తెలుస్తుంది సార్? అది నేను ఎంక్వైరీ చేస్తానులేండి. థ్యాంక్స్ సార్. బాబు ఎవరకు, మీ అమ్మ వచ్చే వరకు ఇక్కడ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అదే వద్దు అదే వద్దు. ఎస్ఐ గారు, మీ చిన్నపిల్లలు ఎడితే ఇష్టమేనా? చికాకు చిరాకును.
అయితే పుట్టే నాకు బిస్కెట్లు చాక్లెట్లు కూల్ డ్రింక్స్ ఇవ్వకపోతే నీకు చిరాకు చికాకు వచ్చేస్తుంది. ఎందుకంటే నేను నేర్చుతానుగా. అయ్యో 104 దేవి, రేపటి నుంచి కాస్త ఉప్పు కారం తగ్గించు. ఉప్పు కారం తింటుంటే మగాడిని గుర్తుకొస్తా. ఎప్పుడు అదే చేశా, కాస్త వ్రతం ఇవ్వరకు ఆగలేరా? ఆగగలను, కానీ నీ వ్రతం పూర్తయ్యేసరికి ఉపవాసాలు చేసి నీకు నీరసం వస్తుంది. నీకు నీరసం తగ్గేసరికి నేను క్యాంప్కి వెళ్లాల్సి వస్తుంది. నేను క్యాంప్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి నువ్వు మళ్ళీ కొత్త వ్రతం మొదలు పెడతావు. నీ నాన్న మనకి డబుల్ కార్డ్ ఎందుకు కొనివ్వలేదు నాకు ఇప్పుడు అర్థమైంది. ఆఫీస్కి టైం అవుతుంది. మై గాడ్, ఈ సైకిల్ మీద 4 మైళ్ళు వెళ్ళాలి. ఇదిగో రోజు ఈ సైకిల్ తొక్కలేక నేను చస్తున్నాను. కానీ మీ నాన్నని అడిగి ఓ స్కూటర్ కొనివ్వమనకూడదు. స్కూటర్ ఏం కర్మ, ఆయన తలుచుకుంటే మీ ఆఫీస్కి దగ్గరలో ఇల్లే కొంటారు. ఆయన తలుచుకునేసరికి నా తల పండిపోతుంది. మీ చెల్లెలు స్వర్ణ చూడు, పుట్టింటి నుంచి ఎన్ని సామాన్లు తయారేస్తుందో నువ్వు ఉన్నావు. ఎందుకు నాన్న, మా ఆయన శక్తింతా ఈ సైకిల్ తొక్కడానికే సరిపోతుంది. ఆఫీస్ దగ్గర ఇల్లు కొనుక్కుంటాం, ఓ 2 లక్షలు ఇవ్వండి అని అడగచ్చు కదా. అది మాత్రం చేత కదే. అడగడం ఎందుకు, ఇవ్వాలనుకుంటే ఆయనే ఇస్తారు. ఇస్తారు, అడగందే అమ్మైనా పెట్టదు. ఇవాళ మమతికి ఆఖరి పరీక్ష, నాన్న కూడా రావచ్చు, వస్తే అడుగుతాను. పొద్దుటి నుంచి కాకి కూడా తగరుస్తుంది. కాకి అరవడం మీ నాన్న రాక సిగ్నల్ కాదు, ఏ పచ్చిమిరపకాయో కోరుకుంటుంది. ఇల్లు దూరమై పగల అవస్థ, ఇల్లాలు దగ్గరుండి రాత్రి అవస్థ. భగవంతుడా, ఈ కష్టాలు ఏ పక్కింటి వాడికి ఉండాలి, గాని నాకెందుకు పెట్టావురా నాయన. మా బాబు కనపట్టలేదండి. రక్షించావు, మనం అరగంట చూసి నువ్వెవ్వరూ రాకపోతే మేమంతా మూకుమడిగా రాజీనామా చేసే ప్రయత్నంలో ఉన్నాం. చాలా అల్లం చేశాడా? అదే లేదమ్మా, మా చార్జ్ చేయించాడు. తప్పు కదూ, అలా చేస్తా క్లయింట్ కదా. ఆగండి, ఈ పిల్లవాడు మీ పిల్లవాడే అనడానికి సాక్ష్యమేమిటి? ఈ పిల్లవాడి తండ్రి పేరేమిటి? పేరు అడిగితే సిగ్గుపడతావేమిటమ్మా? ఎవరైనా ఆయన, ఆయన మా వారండి. అదే ఎవరైనా? మా మామగారు కొడుకు. మీ మామగారు ఎవరు? మా బాబు తాతగారు. అయితే సందేహం లేదు, ఈ పిల్లవాడు ఖచ్చితంగా మీ పిల్లవాడే. తక్షణం ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి కానిస్టేబుల్స్. వీళ్ళని రిక్షా ఎక్కించి డబ్బులు ఇచ్చి మరీ పంపించండి అయ్యా. వెళ్ళమ్మా తల్లి. విశ్వనాథం గారికి ఉత్తరం వచ్చింది. సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం ఎరా, ఒళ్ళు ఎలా ఉంది? రకరకాల పేర్లతో మా బావ పిలిస్తే ఊరుకున్నాను, నువ్వు పిలుస్తావా? ఏదో పొరపాటే పిల్లండి. మీ అసలు పేరు ఏమిటో చెప్తే ఆ పేరుతోటే పిలుస్తాను. అలా అన్నావు బాగుంది. నా అసలు పేరు అంత అర్జెంట్ గా చెప్పాలా? రేపు చెబుతాను బా. వెళ్ళొస్తాను శంకర్రావు గారు. కట్టుకున్న వాడు ముండా అంటే ముష్టికొచ్చిన వాడు కూడా ముండా అన్నాడని బావగారు బావని ఆలోచిస్తేనే కదా ఇష్టం వచ్చినాన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. చెవులు పీకేస్తాను, పిండేస్తాను. ఏమిటనుకున్నా వెనకాలే ఉన్నారు బావగారు. ఉన్నాడు, ఇంటి వెనకాల ఉన్నాడు, పని చేసుకుంటున్నాడు. నీకు అనవసరం, వెళ్ళిపో వెళ్ళిపో. వస్తాను మస్తాను. అరే ఉత్తర కుమార్, బావట బావ ఎవరా భయపడేది బావంటే? బావా, నీకేదో ఉత్తరం వచ్చింది. ఏది పేడేసింది? ఇందులో ఏ దుర్వాస చూడాల్సి వస్తుందో? ఊరుకో బావా, గేదె బేడకి దీనికి సంబంధం ఏంటి? ప్యాన్ ఏం చేస్తారు? పిడకలు చేస్తారు. పిడకలు ఏం చేస్తారు? బిస్కెట్లలో డబ్బాల్లో దాచుకుంటారు. నీ మొహం లేకపోతే అటు బావా, పిడకలు ఏం చేస్తారు? కాల్చి బూడిది చేస్తారు. కనుక ఇందులో ఎవరో చచ్చి కాలి బూడిది తింటాడు. ఇదిగో మీరు చల్పున్నాయా? అది ఇందులో కనుక ఏమైనా దుర్వార్త ఉందో ఆ 100 ఎకరాల మెట్ట పొలం మీ చేతి పిలుస్తాను. చదువు శుభవార్తనే బతికిపోయావు. ఇప్పుడు ఆ మెట్టపలా నువ్వు దున్నుతావా బావా? ఎవరో దున్నుదాం కానీ ఆ కాలు దించి నేను చదివి వేను. ఒరే విశ్వ, ఏడు బావా? నిన్ను కాదు, అది నా పేరు. నా కొడుకు ఇంజనీరే, అమెరికా నుంచి చూస్తున్నాడు. వాడికి మన పల్లెల్ని చూడాలని ఉంది. వాడిని మీ దగ్గరికి పంపిస్తున్నాను. 12వ తారీఖున మధ్యాహ్నం బస్సులో వస్తున్నాడు. 4 రోజులు మీ ఇంట్లో ఉంటాడు. కొంచెం ఎడ్డు అంటే తెడ్డు అనే రకం. నువ్వేం కంగారు పడకు. ఇట్లు నీ ఉదయం. ఇంకా మరి కాదు నువ్వు ఉదయ భాస్కర్ అని నా ఆత్మమిత్రుడు, ఢిల్లీలో ఉంటున్నాడు. చిన్నప్పుడు ముందుగా ఉదయం పిలిచేవాడిని. నాలాంటి అభాగ్యుడు ఇంకోటి ఉన్నాడు అనమాట. 12వ తారీఖున మధ్యాహ్నం బస్సులు వస్తున్నట్ట మనం వెళ్ళి తీసుకురావాలి. గుర్తు చేయి బాబా, ఇవాళే 12వ తారీఖు. అదైతే ఇంతకీ ఆ కుర్రాన్ని నువ్వు గుర్తుపట్టగలవా? చిన్నప్పుడు ఎప్పుడో చూసానయ్యా, ఇంత ఉండేవాడు. చిన్నప్పుడు ఇంతగాక నీ అంత ఉంటాడా? చౌకులు నీకు జోగారావు, చౌకులు వస్తాయి. కొంచెం ఎడ్డు అంటే తెడ్డు అనే రకమని రాశాడు కదా, చూద్దాం చూద్దాం.
చీటి 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 అరపడుతున్నారా అల్లదమ్ములారా చీటీ తీసుకోవాల్సిన వాళ్ళ చీటీ తీసుకున్నాడు బస్సులో కూడా చీటీ ఓ కండక్టర్ గారా ఏంటండి మరి చిట్ ఫండ్ కంపెనీ లాగా చీటీలేంటి టికెట్లు అనసుగా ఏమంటూ యువక తెలుగు భాష తప్ప అన్య భాష మాట్లాడిన ఆత్మగౌరవులకు తప్ప కదా అయ్య బాబాయ్ నీ ముఖ కవలికలు చూడా ఈ రాజ్యమును కేటించిన కొత్త వ్యక్తులు ఉన్నావు ఏ రాజ్యం నుంచి వచ్చుతుంటుంది కళింగ రాజ్యం నుండి వచ్చుతుంటుంది అదే హైదరాబాద్ ఓహో భాగ్యనగరం నుండియా ఏ వ్యవహారంపై వచ్చుతుంటవి గిరిపురమున సమాచార సేకరణ నిమిత్తము వచ్చుచుంటని ఏం కొలువు కొలువంటే ఆ ఉద్యోగం ఉదయం పేపర్లో జర్నలిస్ట్ ని అనగా దినపత్రిక పాత్రికేయుడా ఇదేదో అచ్చ తెలుగులో బండబూతు కాదు చకట చోతక నిర్దేశక చకట చక్రమునకు చిన్ను పడినది అసలే లేటు అందులో ఇదొకట ఏంట మండిపోతుందా బాబా రామారావు గారి ఆత్మబంధువుకి ఈ ఊరికి బస్ వేస్తామని చెప్పి రోడ్డు వేశారు నాగేశ్వరరావు గారి ఆత్మబలానికి బస్ స్టాండ్ కడతామని ఓ బస్ వేశారు శివాజీ గారి ఆత్మబంధువుకి ఈ బోర్డు ఒకటి తగిలించారు బస్సు మాత్రం ఏ రోజు టైంకి రాదు నరసరాజు నీ వెధవడేలాగుతో నష్టపెట్టగా బస్సు ఎన్ని గంటలకు వస్తుంది కనుక్కో ఎవరిని కనుక్కోను ఎవరిని కనుక్కోవయా బస్సు ఎన్ని ఇంటికి వస్తుంది అందు కాదు మరి ఇంకెవరిని కనుక్కోను అయినా బస్సులు రైళ్లు టైంకి రావడం అనే ఆచారం మన దేశానికి అందులో బస్సు వస్తుంది చూడు ఆ బస్సు రాగానే మా ఉదయం కొడుకు నేను గుర్తుపడతాను కానీ ఎందుకైనా మంచిది నువ్వు ఉదయం 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 అంటూ బస్సు చుట్టూ ప్రదర్శన చెయ్యి పేపర్లు అమ్ముకునేవాడు అనుకుంటారేమో బావా నిన్ను చూస్తే అంతకన్నా గొప్ప హోదాలో ఎవరు ఊహించడు నీ చెప్పిన చెయ్యి ఉదయం అరే పేపర్ అమ్ముకునే మీకేమిటండి బావా బావా నువ్వు ఉదయం కొడుకొచ్చాడా కనిపించలేదు ఉదయ అతనేమో వస్తున్నది మా ఉదయం కొడుకు వాళ్ళ నాన్నగారు అబ్బా చిక్కడు దొరకడు దగ్గర నుంచి సుందరి సుబ్బారావు వరకు మారువేషాలు వేయడం మన సాంప్రదాయం వస్తున్నది నీ ఫ్రెండ్ కొడుకే కదా మారువేషంలో అయినా రావచ్చు అయినా ఇలా కాదు ఉదయం ఉదయం అని ఇక్కడే నిలబడి అరుద్దాం ఉదయం 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 హలో మీరు ఉదయం సారీ అండి ఉదయం తీసుకోండి మీరు ఉదయం తాలూకానండి మీరు ఉదయం తాలూకానండి నువ్వు నేను ఉదయం మాట్లాడుకు అర్థమైపోయింది బయలుదేరు ఎక్కడికి ఎక్కడికి మా ఇంటికి ఎందుకంటే నాకు టీవీలో రూమ్ అది బుక్ చేశారు ఇప్పుడు క్యాన్సర్ లేదు నేను ఊళ్ళో ఉండగా ఇంకో చూడంటావా బాబు సూట్ కేసు తీసుకో అదేంటండి మీరు కూడా సూట్ కేసు మాట వినండి ఎవరి నా మాట వినండి మీకు ఎందుకండి శ్రమ చేస్తాను అలా ఎడ్డివని ఒక్క మాట వాడకూడదండి దాంతో పాటు ఎడ్డివని కూడా వాడాలి బావా ఎటువంటి తండ్రి అన్నాడు నీ ఉదయం కొడుకే అక్కడికి ముందే కనిపెట్టాను ఇప్పుడు నువ్వు ఎక్కడ నేను మీ ఇంటికి రావడం ఏమిటండి మనం బంధువులం బంధువులమా అంటే ఉదయం ఆత్మనిద్రండి ఓహో నువ్వు వస్తున్నావని నిన్ను మా ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోమని ఉత్తరం వచ్చింది ఓహో అయితే ఈ పల్లెటూరులోనే కష్టపడకుండా మంచి ఏర్పాటు చేశారన్నమాట సరే ఇంకా బయలుదేరు బహదూర్ ఖాన్ అదేమిటండి ఇందాకైనా ఆలునో వేలునో పిలిచినట్టుగా ఎందుకు అడుగుతారులేండి మా బావ నన్ను కులాలు మతాలు దేశాలు మాటి మాటికి మార్చేసి పిలుస్తూ ఉంటాడు ఎక్కడ సరే పదండి చూడు ఇది నీళ్ళు కనుక ఏది మాటపడకు ఎన్టీఆర్ సీతారామ కళ్యాణానికి నీ బారసాలకు వచ్చాట మా బావ ఇప్పుడు మళ్ళీ బాలకృష్ణ సీతారామ కళ్యాణానికి నిన్ను చూస్తున్నాడు నా బారసాలకు వచ్చారా నేను అప్పుడు నువ్వు పాలు తాగుతూ ఉండుంటావు చూస్తుండవులే సైజు నువ్వు కసిపు ఊరుకో ఏమిటనే నిన్ను చూస్తుంటే అచ్చం నువ్వు నాన్నను చూస్తున్నట్టుగానే ఉంది పన్ను పని నీ నాన్న కూడా తీసుకురావాల్సింది కష్టమండి ఏ ప్రస్తుతం ఆయన స్వర్గంలో ఉన్నారు చూద్దామటయా వసంతరాయలు స్వర్గం అంటే ఏమిటనుకున్నావు ఢిల్లీ కదా బావా ఢిల్లీ కాదు పెళ్లి కాదు మా ఉదయ భాస్కరానికి మందలు ఉంటుందిలే ఉదయ భాస్కరమా ఆయన ఎవరు మీ నాన్నట ఇంతకీ నీ పేరేమిటి త్వరగా చెప్పి లేకపోతే నన్ను పిలిచినట్టే క్షణానికి ఓ పేరు పెట్టి పిలుస్తాను విద్యాసాగర్ చూడు సాగర్ విద్యాసాగర్ విద్యాసాగర్ గెడ్డం అంటే తెడ్డం అన్న వరకు బానే ఉంది కానీ త్రిద్దానికి ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడడం మాత్రం బాగాలేదయ్యా మా ఉదయం గారు బాధపడతాడు ఉదయం అంటే మీ ఫ్రెండా ఆప్తమిత్రుడు నువ్వు ఇక్కడికి వస్తున్న ఉత్తరం రాశాడు నీ సగటు మొత్తం రాశాడులే ఇది వాన్యులు సార్ కాదు నన్ను పైన గెస్ట్ రూమ్ క్లీన్ చేయించు అలాగే బాబా చూడు విద్యాసాగర్ ఏడు బాబా కాదు నన్ను నువ్వు సోఫాలో కూర్చో అమ్మాయి మమత మమతరా వీళ్ళు నన్ను ఉదయ భాస్కరం కొడుకు అనుకుంటున్నారు కాదని తెలిస్తే పాలేరుగా పెట్టుకుని వెట్టి చాకరీ చేసే ప్రమాదం ఉంది నేనెవరో చెప్పాడు మంచిది
కాఫీ. చెప్పలేదే ఎందుకు? ఎందుక, బస్సులో సీటు లేక తల్లడిల్లిపోతున్న ఓ అందమైన యువతి బాధ చూడలేక ఆ అమ్మాయికి సీటు ఇచ్చిన ఓ యువకుడి ఔదార్యతకు త్యాగశీలతకు. మీరు పత్రికల్లో పనిచేస్తారా? కరెక్ట్, ఉదయం జర్నలిస్ట్ని. మీరు ఎలా కనిపెట్టారు? మీ భాషలో ఏడ్చింది. మీరు రోజు ఈ బస్సులో వస్తారా? ఇంతకాలం లేదు, రేపు నుంచి వద్దాం అనుకుంటాను. నిజంగా? ఎస్, మీరు వద్దంటే మానేస్తాను. నేను ఎందుకు వద్దంటాను? నేను రోజు ఈ బస్సులో వస్తాగా. అయితే నేను రాను. చూడండి, మీ పేరు అలా కోపంగా చూడకండి. నాకు పరిచయమైన వాళ్ళ పేర్లు తెలుసుకోవడం నా హాబీ. నా పేరు మీకు చెప్తాను, కానీ ఒక చిన్న పని చేయాలి. చెప్పండి. ఈ రెండు చేతులు నాకు కలపాలి. ఈ రెండు వేళ్ళు ఒకదానికొకటి కలవకుండా 10 నిమిషాలు ఉంచగలిగితే నా పేరు చెప్తాను. ఓహో, అంతే కదా. ఈ ఫైల్ పట్టుకొని చెప్తాను. చూడు విద్యాసాగర్, మా మూడో అమ్మాయి మమత. సార్, మీరు అనుకుంటున్న మనిషి నేనే. కాదని ఎవరన్నారే? నువ్వేమన్నా అన్నావు బాబు? నే ఇక్కడ ఉన్నాను. నువ్వు త్వరగా పైకి రావయ్యా బాబు, లేకపోతే కుక్క మురిగిందనో పిల్లి ఎదురైందనో చెప్పి నిన్న అక్కడే మా కమ్మ ఎక్కించేస్తాడు మా బావ. నేను పైకి వెళ్తానండి. అలాగే వచ్చాయి. మీ పేరేంటి బాబాయ్? బాబాయ్, వరసలు కలిపి పిలుస్తున్నావు. నాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయని ఆశపడుతున్నావేమో వెనకాల ఊపి తప్ప మరేమీ లేదు. నేను అడిగింది మీ పేరు, పురాణం కాదు. నాకు గుర్తుంటే నేను చెప్పను. మా బావ క్షణానికి ఓ పేరు పెట్టి పిలుస్తాడు, పలక్కపోతే తంట. ఈ గందరగోళంలో నా అసలు పేరు ఎప్పుడూ మర్చిపోయాను. ఏం పర్వాలేదు, నేను మిమ్మల్ని బాబాయ్ అని పిలుస్తాను. మీకేం అభ్యంతరం లేదు. ఎలాంటి అభ్యంతరం లేదురా కొడక. ఇటుగా ఇటు ఇటు దా దా. ఇదే నీ రూము. ఎక్కడా? ఇక్కడ ఉన్నావా? ఆ కిటికీ మాత్రం తెరవకు. ఏం పాపం, అవతల ఉన్నది తెలుగు మహిళా బహిర్భూమి. ఈ మధ్యనే మంత్రి గారు ప్రారంభోత్సవం చేశారు. బాబుశేఖరావు? నన్నండి. నన్ను? ఓహో, కూలీలు వచ్చారు. వాళ్ళ కూలీ ఇచ్చి పంపించాలి. పై నుంచి కింద దిగిరా. వస్తున్నా బావా. తారుమారయ్యే కదండి? అవును, తారుమారయ్యే. ఎఫ్ఐఎల్ఈ ఫైల్. అందులోని అక్షరాలు తారుమారైతే ఏమవుతుంది? ఆ లైఫ్ కాస్త పోయే స్థితికి వచ్చింది నా పరిస్థితి. ఏముందండి? ఏముందండి, మీరు చెప్పిన వేళ కసరత్తు చేస్తూ ఫైల్ సంకలో పెట్టుకుని మా చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళానండి. సాగర్, ఉద్యోగం ఎలా ఉంది? థ్రిల్లింగ్ ఉంది సార్. ముందు థ్రిల్లింగ్ వచ్చేస్తా. సారీ సార్. ఇప్పుడు నేను ఎడిటర్ చేశాను అనుకో. థ్యాంక్ యూ సార్. నాకు వెన్నుపోటు పొడుస్తావా? పొడవను సార్. పొడిచేవనుకో. పొడవను సార్. ఒకవేళ పొడిచేవను. పొడవను సార్. పొడిచేవనుకో. ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తా సార్? పొడి 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 చేస్తాను. నన్ను ఎడిటర్ని ఎప్పుడు చేస్తారు సార్? నువ్వైనప్పుడు. ఎప్పుడు అవుతాను సార్? నేను చేసినప్పుడు. మీరే ఎప్పుడు చేస్తారు సార్? నువ్వైనప్పుడు. అదే, ఎప్పుడు అవుతాను సార్? నీ పని నాకు బాగా నచ్చినప్పుడు. నీ పని నచ్చిందనుకో, నువ్వు సంపాదకుడు అయిపోతావు. నచ్చకపోతే సార్? సన్నాసి అయిపోతావు. సార్, మా గురించి మరీ ఎక్కువగా చెప్పుకోకూడదు, కానీ నేను పనిలో టూ మచ్ సిన్సియర్ సార్. ఏమచ్చి? టూ మచ్ సార్. టూ మచ్. కావాలంటే ఫైల్లో నేను తీసిన ఫోటోలు చూడండి సార్. సాగర్. సార్, ఆ ఫోటో సార్ గిరిజన ప్రాంతాల్లో నివసించే యువతది సార్. చాలా కష్టపడి తీశాను సార్. కనిపిస్తుంది. ఇది రవికాంత్ నాగార్జు ట్రిక్ ఫోటోగ్రఫీలో ఉందయ్యా. థ్యాంక్ యూ సార్. అసలు నీ కెమెరాలోను అందమైన వాళ్ళు కూడా ఆదివాసంలో కనపడతారయ్యా. అవును, ఇది పైకి తీసావా కింద నుంచి తీసావా? టాప్ నుంచి తీశాను సార్. టాప్గా ఉందయ్యా. దాన్ని తీయటానికి నేను చాలా శ్రమ పడ్డాను సార్. శ్రమంతా కనపడుతుందయ్యా. థ్యాంక్ యూ సార్. శ్రమదేవోభవ అన్నారు చూడు, అదంతా పైనుంచి కింద దాకా కనపడుతుంది అయ్యా. అసలు దాని తర్వాత ఫోటో చూడండి సార్. చూడండి సార్. జలకని అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ సార్. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే సుందరి. కరెక్ట్ అయ్యా.
గొప్పగా పట్టేవయ్యా. థ్యాంక్ యూ సార్. అవును, ఇది నీటిలోనే ఉంటుంది, నేల మీద ఉంటుంది అనుకుంటాను సార్. అప్పుడు కొంచెం ఎగురుతూ ఉంటుంది అనుకుంటానే. ఇది కొంచెం అనుమానం సార్. అవును, దీంతో నువ్వు మాట్లాడేవా? మాట్లాడాను సార్. ఏ భాషలో? దాని భాషలోనే మాట్లాడారు సార్. దాని భాషలో? అవును సార్. నీకు ఇన్ని భాషలు వచ్చా? నీకు ఇన్ని భాషలు వచ్చని నాకు ముందుగా తెలుసుంటే దేశంలో అన్ని భాషల్లోనూ పేపర్ పెట్టి అన్ని భాషలకి నిన్ను ఎడిటర్ చేసేవాడినయ్యా. థ్యాంక్ యూ సార్. చిచ్చి, ఇటువంటి పిచ్చి పిచ్చి ఫైల్స్ నా దగ్గరికి తీసుకొచ్చిన టైం వేస్ట్ చేసావంటే ఒక్క రోజు నువ్వు ఉద్యోగంలో ఉండవు. సార్, ఏదో పొరపాటు జరిగిపోయింది సార్, ఫైల్ మారిపోయింది సార్. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. స్టడీ స్టడీ చూడే, ఫైల్లోకి రావాల్సిన కురాడివి. ఈ రోజు ఫైల్ పారేసుకున్నావు, రేపు లైఫ్ పారేసుకుంటావు. ఫైల్ లేకపోతే లైఫ్ లేదు, లైఫ్ లేకపోతే ఫైల్ లేదు సార్. ఫైల్ ఉంటుందయ్యా, కానీ ఆ ఫైల్కి విలువ ఉండదు. చూడు మిస్టర్ సాగర్, ఫైల్ అయినా లైఫ్ అయినా మన చేతుల్లో ఉన్నంత వరకే. చెయ్యి దాటిపోయింది అనుకో. ఇలాంటి పొరపాటుకి ఎప్పుడు జరగకుండా చూసుకుంటాను సార్. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. వస్తాను సార్. మొత్తానికి నా జ్యువెలరీ కార్డ్ నీ జీవితాన్ని మార్చేపోయింది. అవునవును, మార్చేపోయింది. మార్చేస్తేమో కూడా. మీ నాన్నగారు రమ్మనే వరకు మీరు ఇక్కడే ఉంటారని మా నాన్నగారు చెప్పారు. సో టేక్ రెస్ట్, తర్వాత మాట్లాడుకుందాం. ఏమండి? నా పేరు ఏమండి కాదు, మమత. మమత, మీరు అనుకున్నట్టుగా నేను మీ నాన్నగారు స్నేహితుడు కొడుకుని కాదండి. తెలుసు. తెలుసా? నేను ఎంత చెప్పినా మీ నాన్నగారు వినలేదండి, నన్ను అసలు మాట్లాడలేదు. మీరు ఈ విషయం మీ నాన్నగారికి చెప్పారనుకోండి, చీకటి పడగానే గోడ దూకి పారిపోతాను. అది నీ వల్ల కాదు. ఏ, మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు లేరుగా. సారీ. మిమ్మల్ని ఉదయ్ భాస్కర్ గారు కొడుకు అనుకుంటున్నాడు మా నాన్న. అందులో నా తప్పేం లేదండి. అలా అనుకోవడంలో నష్టం ఏమైనా ఉందా? లేదు. మీరు అర్జెంటుగా ఊరెళ్ళాల్సిన పని ఏమైనా ఉందా? లేదు, డ్యూటీ మీద వచ్చాను. నాతో మాట్లాడడం బోర్గా ఉందా? అదే, లేదండి. అలాంటప్పుడు సర్వగా నా రోజు ఇక్కడే ఉండిపోవచ్చు కదా. అవును, ఉండిపోవచ్చు కదా. అయితే ఉండండి, సాయంత్రం దాకా రెస్ట్ తీసుకోండి. సాయంత్రం ఇంకా తోటలోకి వెళ్దాం. ఎడ్డు అంటే తెడ్డు అంటాడని రాశాడే, కానీ ఇలా బర్రి గొర్రె తుర్రు ఫుర్రు అంటాడని రాయలేదు వాళ్ళ నాన్న. అది ఒకటి కొడుకు చూడప్ప. కనుక్కోవాల్సింది నా కనకలింగం. ఇదిగో బాబు, తాగండి. వెయిట్ వెయిట్. తయారు చేయడానికి ఇన్స్పిరేషన్ ఇదన్నమాట. థ్యాంక్ యూ. వెల్కమ్. అరే నాన్న, మావయ్య అదేం ఎలా ఉన్నారు? ఎందుకు అడుగుతావులే అమ్మా? పొద్దుననగా మీ ఇంటికి వద్దామని బస్సులో బయలుదేరాం. మధ్యలో ఓ పిట్ట రట్టేసిందని, శకునం మంచిది కాదని బస్సు ఆపేసి నాన్న గొడవ చేశాడు మీ నాన్న. నువ్వు నోరు మూసుకోరా ఛత్రపతి సంభాజీ, ఆపాను కాబట్టి ఇప్పటికైనా సభ్యుగా ఇంటికి చేరుకోగలిగామమ్మా. లోపలికి రండి. అమ్మా, నువ్వే ముందెళ్ళు, తర్వాత నా పాదం మంచిది కాదంటావు. అందులో సందేహం లేదు. ఇప్పుడు ఏడుంది, ఇంతవరకు ఆపుచేశాడు బస్సు. ఎందుకు ఆపుతాడమ్మా? వాడేం నీ మేనమావా? మమ్మల్ని అక్కడ దించేసి వాడి దాన్ని వాడు పోయాడు. పోరి వెనక్కి వెళ్ళిపోదావయ్యా అంటే వెండు. ఇప్పటిదాకా చెట్టు కిందే ఉండి మరి కొన్ని రెట్టలు వేయించుకుని నడిచి వచ్చాం. తీసుకోదాం, ఇంకా నువ్వు ఆపు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంకా ఆకలి ఏమిటి, నన్ను తినావుగా? అయ్యో, ఎంత ఆకలితో ఉన్నారో, క్షణంలో వంట చేస్తాను, ఉండడొస్తాను. చూసావా చుంచుల్లి, వాడేవాడు నువ్వే నూకరాజు. అమ్మాయికి నేనంటే ఎంత ప్రేమ చూసావా? నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం బాబాయ్. ఎప్పుడు చూసి? ఇప్పుడే ఇప్పుడే వస్తాను. ఏంటి సుబ్బడు, అల్లుడు ఏంటి అలా ఎగురుతున్నాడు? మామగారిని చూసిన సంబరమేమో. అంతేనా, లేకపోతే ఏమైనా చీల జబ్బా? అడిగి చెబుతాను. అబ్బాయి వద్దులే, బాగుండదు. ఏది ఏమిటి, గుర్తుంటే కుర్తిస్తున్నావు? అవునండి. ఇలా చీటికి మాటికి వచ్చి తినేయడమేనా? మనకు ఆస్తి ఇచ్చేదేమన్నా ఉందా? ఆస్తి ఇవ్వకపోతే పోనీ, కనీసం ఇల్లు కొనుక్కోవడానికి డబ్బున్నా ఇవ్వను,
మీరే అడగండి. ఇప్పుడు చెప్పండి మాగా, ఏమిటి విశేషాలు? కాస్త నలుగురు మాట్లాడలేనా? లేదండి, రాను 4 మైళ్ళు, పోను 4 మైళ్ళు, వెరసి 8 మైళ్ళు రోజు సైకిల్ తొక్కి తొక్కి ఇది అలవాటు అయిపోయింది. సైకిల్ కాబట్టి కాలుకోవడం సరిపోయింది. అది గుర్రం అయితే ఊళ్ళంతా ఉపాసి వచ్చేది. కూర్చో, కూర్చోలేదని తప్పదా? జీవితం తప్పదా? తప్పుతుందండి. ఆఫీస్ దగ్గర ఇల్లు కొనుక్కుంటే, ఇల్లు కొనాలంటే కనీసం 2 లక్షలైనా కావాలి. ఎక్కడి నుంచి వస్తే మీరే చెప్పండి. కష్టపడి పనిచేస్తే అవి వస్తాయి. చెమట ఆయాసం తప్ప లక్షలు రావు. ఎందుకు రావు? వచ్చే రాతుంటే అదే వస్తాయి. ఏమంటారు మామగారు? దేవి, మామగారికి చికెన్ బిర్యానీ చేశావు? లేదండి, నాన్నగారికి ఇష్టమని కొత్త వంకాయ కూర చేశాను. అలాగా అయితే ఈ రోజు ఇక్కడ ఉండి రేపు చికెన్ బిర్యానీ తిని వెళ్తున్నాను. అలాగే చూసావా స్వరబాసు, నీ మీద కాదు ప్రేమ, డబ్బు మీద. ఏది కాదు అన్నట్టు మామగారు, ఆఫీసుకి దగ్గరలోనే ఓ పార్టీలు అమ్మకానికి వచ్చిందండి. కొంత తీసుకురాక నీ అనుమతి లేకుండా కొంటానా? ఇల్లు అమ్మకానికి వచ్చింది అంటే ఆ ఇంటి ఓనర్ ఐపీఐగా పెట్టుండాలి, లేదా వాస్తు దోషంగా ఉండాలి. నువ్వు తమ్మి అప్పటికుండా అసూట్ చేసి చూడు. కొత్త ఇల్లు మంచిది, దగ్గరుండి వాస్తు చూపించుకుని మరీ కట్టించుకో. అది పెట్టింది అర్థమైందా? అర్థమైందండి. దేవి, మీ నాన్నగారికి గుత్తంకాయ కూర పెట్టి భోజనం వడ్డించు. అలాగేనండి. ఈ అందం చూస్తుంటే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. అలాగే ఉండండి, చీకటి పడగానే తాళ్ళు తేలు వస్తాయి, తెల్లారు కూడా వస్తాయని మా ఊరి వాళ్ళు నమ్మకం. అబ్బే, ఇక్కడ అంటే ఇక్కడ కాదు, ఇక్కడ. మమత, ఐ లవ్ యూ. అలా చివరి తీసుకొచ్చి పెడితే నాకు చెప్పను వెళ్ళి. మమత, 4 చేతులు కలిస్తే ఏమవుతుంది? చప్పట్లో. 4 మనుషులు కలిస్తే? ముచ్చట్లు. 4 పేదాలు కలిస్తే? నేను చెప్పను. పోనీ చెప్పదు కానీ ఇస్తావా? కావాలా? మీసాలు కుచ్చుకో. అది పాయింట్. ఎలాగా? ఈ రాత్రి బాగా ఆలోచించండి. అలాగే. సో మీరు ఘాటుగా, ఐ మీన్ గాఢంగా నన్ను ప్రేమిస్తున్నారన్నమాట. ఆ విషయం పాచి నోటితో పొద్దున్నే చెప్పాలా? పాపం, తూనిగిలా పెంచుకున్న మీసాలు కూడా తీసేశారు. మా కోసం ఏమైనా చేస్తారా? ఏమైనా చేస్తాను, చెప్పండి. ఆ చెట్టు ఎక్కమంటారా? ఆ చెట్టు నుంచి కిందకు దూకమంటారా? లేకపోతే గుండు కొట్టించుకోమంటారా? అదేం వద్దు కానీ ఓ పని చేయండి. మీ పేస్ట్ అంతా యూట్యూబ్ లో చూపించండి చాలు. అంతే కదా, నేసం తీయడం కన్నానా? ఓకే. మూడో కృష్ణులాగా మహానటుడా కొడక, ఆ టెస్ట్ మళ్ళీ ట్యూబ్లోకి ఎక్కించడం ఫ్యాక్టరీ వాళ్ళకే సాధ్యం కాని పని. ఓసారి టెస్ట్ నాకు పెట్టింది. అప్పుడు ఏం చేసావు బాబాయ్? మొత్తం పేస్ట్ అంతా నాకేసి ఓ కొత్త ట్యూబ్ కొని చూసావా ఎక్కించారంటే పిచ్చిది నమ్మేసింది. ఏం నమ్మలేదు మావయ్యా, నీ చేత పేస్ట్ కనిపిస్తే పిక్నిక్ 100 రూపాయలు ఇస్తానన్నా నాన్న. మళ్ళీ వెళ్ళాలి కొడక. అల్లుడు, ఎన్నడూ మా ఆవిడ కూడా చేయని సేవలు చేసి నన్ను రుణగ్రస్తులు వేస్తున్నావయ్యా. మీరు మాకెంత రుణపడితే మాకంత మంచిదండి. అదేమిటి ఆవిడ చెబుతుంది? మీకు సేవ చేసి అదృష్టం రమ్మంటే వస్తుందా? అంతే కదండి. అంతే అంతే. చూసావా మహమ్మదారి, చెప్పు బావా. దంపతులు అంటే ఇలా ఉండాలి, ఒకే మాట ఒకే బాట. అది నీ కోట మహత్యం బావా. అంటే ఈ రాష్ట్ర కోసం నేను కక్కబడుతున్నావుంటావా? ఏదో మావగారు అంటే తల్లి తండ్రి గురువు దైవం అని భావించాం, అది ఆస్తి కోసం కాకపోతామని అంటారేంటి? పసుపు కుటుంబం ఎవడు ఆయన బాధ్యత? అది మా ప్రభుత్వం, అది మీరు కాకపోతండి. పదో రోజు చూద్దాం. మా మావగారు కాకాలకి పోయే మనిషి కాదండి. చూడండి, విన్నావా విశ్వనాథం, అది నీ పేరు బావా. అవును చూడు వినాయకం, మీరు కాకాలకు పడిపోయే రకం కాదు, నన్ను కాకపట్టకు.
నీ చేతి ఎంగిలి మెతుకులు తింటాం, కాకుల వల్లే కాలేదు, ఇంకా నా వల్ల ఏమవుతుంది బావా? అంటే మా మామగారు దానాలు ఇవ్వరనే? ఇలా కనపడ్డ వాళ్ళందరికీ దానాలు ఇస్తే ఇక మనకి మిగిలేదేముంటుంది? అవును బాగా చెప్పావయ్యా, కానీ అప్పుడప్పుడు దానాలు చేస్తూ ఉండాలయ్యా. అవునవును, అల్లుళ్ళకి కూతుళ్ళకి మనవాళ్ళకి దానాలు ఇస్తూనే ఉండాలి. దానాలు పుచ్చుకున్నది ముష్టి వాళ్ళే కదా. అవును, అయితే మన ముష్టి వాళ్ళవా? ముష్టి వాళ్ళు పూలిస్తూ లేదా? ఇప్పుడు తాతగారు ద్రాక్ష తోట ఇచ్చారనుకో, అది కానుకనమాట. అదే ఏడిస్తే 2 రూపాయలు చేతిలో పెట్టారనుకో, అది ముష్టి. అర్థమైతే నా ప్రేమ కోసం మోసం చేశావు, నా ముద్దు కోసం మోసం చేశావు, మీసాలు లేకుండా బాగా ఉన్నానని మీసాలు పెంచావు. దీన్ని ఏమంటారు? అమర ప్రేమ, ఆదర్శ ప్రేమ, మీసం ప్రేమ. చెప్తాను, ప్రేమికుల మధ్య ఉండాల్సింది ఏమిటి? పెళ్ళయ్యే వరకు దూరం, పెళ్లి అయ్యాక ముద్దు ముచ్చట. పెళ్ళైన తర్వాత ముచ్చట్లాడుకోవచ్చు, కానీ ప్రస్తుతానికి ముద్దలాడుకుందామా? ఆ మాట ఎప్పుడుంటావా అని చూస్తున్నాను. నిజంగా? ఒక షరతు. అబ్బా, సరసాల్లో షరతులు ఉండకూడదు. కానీ పందో పందెంలో ఓడిపోతే ఏమిస్తావు? ముద్దిస్తాను. నిజంగానా? అయితే ఐఎమ్ రెడీ. నా టికెట్ లో కొన్ని కాయిన్స్ ఉన్నాయి, వీటిలోంచి కాయిన్ ఒక కాయిన్ ఒకటి తీయాలి. ఓన్లీ 1 ఛాన్స్, ఓకే? ఓకే, ఐఎమ్ రెడీ. చూడకుండా. ఓ, ఐఎమ్ సారీ. సక్సెస్. చిలక తూపదారు వల్లి కన్నె పైడి మొలక, మంచదార చిలక తూపదారు వల్లి కన్నె పైడి మొలక. తీరని వా కోరిక చేరుకోవా తీయగా, గుట్టులు దాసక గుట్టులు చూపక, కళ్ళనేయి స్వాములు గుర్రాన్ని కాస్త కట్టినేయి స్వాములు, కళ్ళనేయి స్వాములు గుర్రాన్ని కాస్త కట్టినేయి స్వాములు. మంచదార చిలక పదారు వండి కన్నె పైడి మొన్నెయ్యి స్వాములు గుర్రాన్ని కాస్త కట్టినెయ్యి స్వాములు. మంచి రోజు ఎంచుకో, తాళి బొట్టు తెచ్చుకో, మూడు మళ్ళు వేసి మొత్తం ముచ్చటందుకో. వేడి పెంచుతున్నది, వేడి పెంచుతున్నది, వేడి కళ్ళతోనే ముళ్ళు గిచ్చుతున్నది. మంచి రోజు ఎంచుకో, తాళి బొట్టు తెచ్చుకో, మూడు మళ్ళు వేసి మొత్తం ముచ్చటందుకో. అంత దూరం ఎందుకు, ఇంత మారం ఎందుకు? వేయ్యి స్వాములు గుర్రాన్ని కాస్త కట్టినేయి స్వాములు. మంచదార చిలక పదారు వల్లి కన్నె పైడి మొలక.
గడ్డు గడ్డి దుబ్బులు ముచ్చటైన జంట అంటూ మెచ్చుకుంటది. మబ్బులు రెళ్ళ గడ్డి దుబ్బులు ముచ్చటైన జంట అంటూ మెచ్చుకుంటది. కళ్ళు రెండు మూసుకో, ఎవరు లేరు చూసుకో. గారడి చేయక ఆరడి పెంచక పెంచదార చిన్నక పదారు వల్లి కన్ని పడి మొన్నక పెంచదార చిన్నక పదారు వల్లి కన్ని పడి మొన్నక చేరే వా కోరిక చేరుకోవాలియగా చిల్లకారు హాయ్ దేశీలా. హాయ్ బాగున్నావా? ఏంటి నా ఆఫీస్ రాలేదు? ఊరేలేను. ఆహా తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ నవంక అదోలా చూస్తారు, కానీ మీలా కోపంగా ఎవరు చూడలేదు. ఎందుకలా చూసారా అనుకున్నాను. నా బిస్కెట్ ప్యాకెట్ అనుకుని మీ బిస్కెట్ ప్యాకెట్ తినేశాను, సారీ అండి. మీరు ఆకలి మీద ఉన్నారని నేను ఊరుకున్నాను. అవును, టిఫిన్ తెచ్చుకోకుండా బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు తెచ్చుకున్నారు? మా ఆవిడ ఏదో వ్రతం చేస్తుంది అందువల్ల. ఓ ఐసి. అవును, మీరు ఎందుకు తెచ్చుకోలేదు? మీ వారు వ్రతం చేస్తున్నారా? నేను నాకింతవరకు వారు లేరు, తారధి లేదు. ఈ బిస్కెట్ ప్యాకెట్ మీకు రిటర్న్ చేస్తే సిల్లీగా ఉంటుంది కదా? మరీ అంత సిల్లీగా ఉండదనుకోండి, కాకపోతే నేను సగం తిన్నానుగా. అయితే ఓ పని చేద్దాం, ఈ బిస్కెట్ ప్యాకెట్ మన ఇద్దరం కలిసి తిందాం. ఇప్పుడు? ఇప్పుడు కాదు, రేపు లంచ్ అవర్ లో. ఓకే. హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు. నా పేరులో మొదటి రెండక్షరాలు నావి, ఎందుకంటే గెలుపు తప్ప ఓటమి తెలీదు. ఇక చివరి రెండక్షరాలు నావి కావు, వాటి మీద నాకు నమ్మకం లేదు. అది నా పేరు. పేరు అడిగితే ఎవరైనా చెప్తారా? పేరు చెప్తారు, కానీ నేను వేరు. నేను పేరు చెప్పలేదుగా, ఎందుకంటే రేపు మీరు నన్ను కలిసే వరకు నా గురించే ఆలోచించాలి అందుకే. మీ పేరు తెలిసిపోయింది. ఏంటి? మీ పేరులో మొదటి రెండక్షరాలు జయ కదూ, చివరి రెండక్షరాల మీద మీకు నమ్మకం లేదన్నారు. కొంప తీసి శీలం కాదు కదా? జయ ప్లస్ శీల ఈజ్ ఈక్వల్ టు జయ శీలం. జయ శీలం కదండి, జయ శీల. ఏమంటే నాకు మీలాగే ఆ చివరి రెండక్షరాల మీద నమ్మకం లేదండి. రేపు మధ్యాహ్నం లంచ్ అవర్లో కలుద్దామండి. Thank you.
పిలుచుకో కేశవరావు. కేశవరావు శవరావు పిలిచావా బావా? పక్కనే వీడు పరకడమయ్య బ్రహ్మదేవ. నీ కాదు బ్రహ్మదేవుడా? నన్ను అనుకోలేడు బావా, ఏదో జపం చేసుకుంటున్నావు అనుకున్నాను. జపం కాదు, జ్వరం వచ్చేటట్టుంది. కొంత మురిగింది. వరదలు ఇప్పుడు వచ్చాయి. వరద రావడం ఏమిటో వరదాచారి ఉత్తరం వచ్చింది. ఆ విద్యాసాగర్ ఉదయ భాస్కర్ గారి కొడుకు కాదు సార్. మనవడా? మనవడు కాదు, మట్టి గడ్లు కాదు. అసలు ఉదయ భాస్కర్ గారి కొడుకు ఢిల్లీ నుంచి రానే వచ్చారు. మరి మరింట్లో తెచ్చేసిన వాడాడు. ఎవరు మోసగాడు అయ్యాడు. అసలు నా ఉదయ భాస్కర్ బుద్ధి లేదు. ఈ ఉత్తరం ఇప్పుడే రాయడం, ముందు రాయచ్చుగా. పాపం ఆయన వెంటనే రాశాడు బావా. కానీ పోస్టల్ వాళ్ళే ఈ ఉత్తరాన్ని తాబేలు మీద కట్టి పంపించారు. ఇప్పుడు వాడిని ఏం చేయాలి బ్రహీం? పోస్టల్ వాళ్ళనే, మీ ఫ్రెండ్నే. మరి ఇంట్లో పిస్టల్ వేసిన వాడిని పిలు, వాడిని పిలు. వాడు అమ్మాయి కలిసి అలా తోటలోకి వెళ్ళారు. ఎవరైనా మునగాళ్ళకి మునగాడి దగ్గర నుంచి మోసగాళ్ళకి మోసగాడి వరకు ఇదే తంతు. ఆపేయాలి ద్వారా వాళ్ళని రాని. వాడిని చావు కొట్టి చెవులు వేసి పంపిద్దాం. అడుగు వస్తున్నారు. తలుపు ఎందుకు వేశారు? నీ చేత ఉత్తరం చదివించుకుందామని. దానికి తలుపేయడం ఎందుకు? తర్వాత తల పగల కొట్టే కార్యక్రమం ఉంటుంది. చదువు. ఏమిటా చూపులు? బండారం బయటపడింది, బయటకు పారిపోదని చూస్తావా? నిజం చెప్పు, ఎవరు నువ్వు? మోసగాడి మాత్రం కాదు. మోసగాడి కాకపోతే మా ఉదయ భాస్కర్ కొడుకు కాదని ముందెందుకు చెప్పలేదు? మీరు నన్ను చెప్పనిచ్చారా? ఎంతసేపు మా ఉదయం కొడుకువి, మా ఉదయం కొడుకువి అని నా జబ్బ పట్టుకుని మీరే గల ఆక్కొచ్చారు. అవునయ్యా, మేము పొరపాటుపడ్డాం. నిన్నే నువ్వు మంచివాడు అయితే ఈ విషయం ముందే చెప్పచ్చుగా. నేనే చెప్పొద్దానా? అవును నాన్న, ఆయన వెళ్ళిపోతానంటే నేనే ఉండమన్నాను. ఎందుకు? తల వంచుకున్న అర్థం కాలేదా బావా? నీకేదో తల వంపులు తెచ్చే పనే చేసి. తప్పు చేశాను కాదు, తల వంచుకుంది. ఈయన చేత నా నెలలో తాళి కట్టించమని. ఏదో మాట్లాడింది. మేము ప్రేమించుకున్నాం. మల్లీశ్వరికి మొదలైంది ఆడపిల్లలు ఎలా అంటాం. మరో చరిత్ర వచ్చింది కానీ ఈ డైలాగ్ లో మార్పు లేదు. ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అంత నీసినా? మేమంతా సత్యం అనుకున్నావా? ఏమిటలా చూస్తూ నిలబడ్డాం? ఇప్పటికి చేసిన మోసం ద్రోహం అంటారు. మర్యాద వెనుక నుంచి వెళతాను. ముందు మా సంగతి తెలుసండి. ఏమిటే తెచ్చేది? నువ్వు వచ్చింది చాలు. మర్యాదగా బయటకు వెళ్తావా? లేకపోతే పాలెల్ని పిలిచి మరిబడి గడిచమంటావా? అసలు నిన్ను వచ్చింది. నా జీవితం, నా ఇష్టం. పిచ్చి తల్లి, అతను ప్రేమిస్తున్నది నువ్వు కాదు, నీ వెనకాల ఆస్తిని. అవును, నేను మీ ఆస్తిని ప్రేమిస్తున్నాను. అన్నావా? మీ పొలాల్ని, మీ తోటల్ని, మీ డబ్బుని కాదు నేను ప్రేమిస్తున్నాను. మీరింతకాలం పెంచి పోషించిన ఈ ఆస్తిని. ఎంత ధైర్యంగా ఉందో చేతులు. పట్టుకుంటే ఓ పట్టాన్ని వదిలే రకాన్ని కాదు బాబాయ్. వినండి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మమత పెళ్లి చేసుకుంటున్నాం. మమత, వతంతో వెళ్తే నా ఆస్తిలో చిన్ని గవ కూడా ఇవ్వను. అక్కర్లేదు. నువ్వు ఇంటి గడప కూడా పక్కడానికి వీల్లేదు. నన్ను క్షమించండి నాన్న, మీ మాట కాదని వెళ్తున్నందుకు నన్ను క్షమించండి. మమత వాళ్ళు అదేడు బావా? ఇన్నేళ్ళు అపురూపంగా తెలుసుకున్న అమ్మాయికి ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నాను కదా, అందుకేడుస్తున్నారు. ఊరుకో బావా. చాలా విచిత్రంగా కలిసాం కదా. అంతా బ్రిటానియా బిస్కెట్ కంపెనీ వాళ్ళ సౌజన్యం. బిస్కెట్ కంపెనీ వాళ్ళ సౌజన్యం కాదా? ఆ రంగులాల బిస్కెట్ ప్యాకెట్ ఆరడుగుల మనిషిని మా ఒళ్ళోకి చేర్చింది కదా. కమా, ఐ లవ్ యూ. మీరు ప్రేమించవలసింది నన్ను కాదు, మీ భార్యని. మరి నిన్ను? లైట్ ఆఫ్ చేయండి, చెప్తాను. మమత, ఏమిటిది? అయిన వాళ్ళు ఎవరు లేకుండా ఇలా గుండె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. లక్ష రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేస్తానన్నారు మా నాన్న. మమత,
ఆఫీస్లో ఉండి మీరు ఉద్యోగం మానేసి వేరే ఏదైనా వ్యాపారం పెట్టండి. నేను కూడా హెల్ప్ చేస్తాను. మనం బాగా డబ్బు సంపాదించాక నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. ఎవరిని? పొండు మిమ్మల్ని. థ్యాంక్ యూ. క్యాంప్కి వెళ్ళి అక్కడ ఆఫీస్ పనిచేశారా, సంగీతం నేర్చుకున్నారా? ఆ పాటలు ఆపి త్వరగా రండి, ఆఫీస్ కు టైం అవుతుంది. అలాగే వస్తున్నాను, టిఫిన్ రెడీ చేయి. పోస్ట్ ఇదిగోండి పార్సల్. ఎక్కడి నుంచి? వచ్చే ఉత్తరాలు ఏ లేదు వస్తుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో చదివి చెప్పే తీరిక లేదు తల్లి. నువ్వు తీరిక చూసుకోమ్మా, ఓ సంతకం పారేయండి. పోస్ట్మ్యాన్, నాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? మీ ఇంటికి వచ్చేదాకా ఆత్రం ఎందుకు తల్లి? వస్తున్నాగా. అయినా ఈ ప్రేమించుకోవడం కాదు కానీ మధ్యలో నా దుమ్మ తెంపేస్తున్నా. ఇదిగోనమ్మా మూడు గస్తాల ప్రేమలేఖలు. ప్రేమలేఖలు. థ్యాంక్ యూ. ఏమమ్మా నీ ప్రీడి పేపర్ మిల్ ఉందా? పేపర్ మిల్ కాదు, ప్రెస్ ఉంది. పోస్ట్మ్యాన్ గారు, గోవర్ధన్ గారికి, మల్లమీరు సతీ సమేతంగా మా హోటల్లో విడిది చేసినందుకు మా కృతజ్ఞతలు. మీ శ్రీమతి ఫోటో, మీ డైరీ మీరు మా రాజ్యంలో మర్చిపోయారు. ఈసారి మీరు మీ శ్రీమతితో వచ్చినప్పుడు మా రాజ్యమే దయచేస్తారని భావిస్తున్నాం. అత్తగారింటికన్నా సౌకర్యాలు సౌఖ్యాలు ఇచ్చే పసందైన రాజ్యం అది. ఇట్లు హోటల్ మేనేజర్. దేవి, నేను రెడీ. నీది ఆలస్యం, త్వరగా వడ్డించు. ఆకలి దంచేస్తుంది. దేవి, ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో ఎవరిదో మీకు నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. అయితే నేను చెప్తా వినండి, మీ రెండో భార్యది. దేవి, ఎవరితో మాట్లాడేది? భార్య ఏంటి? అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదా? పెళ్లి ఏంటి? పెళ్లి కాకుండానే హనుమంతకు వెళ్ళారా? మీ మాటలు అయితే అర్థం కావటం లేదు. అసలు ఇక ఫోటో ఎక్కడిది? మీరు కొత్త భార్యతో మైమర్చిపోయి పెళ్ళాన్ని మర్చిపోయినట్టే డైరీ కూడా మర్చిపోయారు. మీ అత్తగారు పంపించారు. చిచి, అదంతా అబద్ధం. ఏది, పెళ్ళి అవడవా హనుమంతకు వెళ్ళవా? నేనేం పెళ్లి చేసుకోలేదు. అలా అని చెప్పి రూమ్ తీసుకున్నారన్నమాట. అలా అని చెప్తేనే కానీ రూమ్ ఇవ్వరు. చెప్పండి, మీకేం తక్కువ చేశాను? నాన్న లేంది, దాన్లో ఏం కనపడింది మీకు? చెప్పండి మిమ్మల్ని. పొరపాటైపోయింది, ఏదో క్షణికావేశంలో. ఇంకా ఎందుకంటే అబద్ధాలు. క్షణికావేశంలో వైజాగ్ వెళ్ళి రూమ్ తీసుకుని మూడు రోజులు గడిపారన్నమాట. ఇదంతా క్షణికావేశంలో జరిగిందని నన్ను నమ్మమంటారు? దేవి, పొరపాటైపోయింది అనగా? ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది పొరపాటు? దేవి, బజార్ దాన్ని తాకిన చేతులతో నన్ను ముట్టుకోకండి. అది కాదు దేవి, నా మాట విను. వినను, వినదలుచుకోలేదు. వెళ్ళండి, దాని కొప్పకే వెళ్ళండి. దేవి, విడాకురా. అలా తొందరపడితే ఎలాగమ్మా? సర్దుకుపోతేనే సంసారం. సర్దుకుపోయే విషయం ఇది? అతను చేసింది పొరపాటే, క్షమించమన్నాడని నువ్వే చెబుతున్నావు. చేసే వర్మ పనులు చాటుగా చేసి బయటపడ్డాక క్షమించబడ్డే సరిపోతుందా? వదినా, ఆడవాళ్ళు కొన్ని విషయాలు చూసి చూడట్లు పోతుండాలి. అలా ఉండబట్టే ఈ మగాళ్ళు మరీ బరితెగించిపోతున్నారు. అతను అలా బరితెగించడానికి కారణం నువ్వు కాదా అమ్మా? నాన్న, నువ్వు పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేయడానికే, లేకపోతే వ్రతాలు నోవులు ఉపవాసాలు అంటూ అతను దూరం చేసుకోవడానికే. పిచ్చితల్లి, ఆవేశం తగ్గించుకుని కాస్త నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది. ఆ తప్పు చేసే అవకాశం ఇచ్చింది నువ్వు. భార్య రుచిగా వండి పెడితే పొరిగింటి పిల్లకొడు జోలికి పోడు భర్త. వదినా, బాగా ఆలోచించుకో. అబ్బాయి, దేవుకి వచ్చిందా? అదే చెప్పబెట్టుకుని వచ్చేసాం. పదవాడు, అదేమిటో అల్లుడు, ఎలాగో వచ్చావు కదా, రేపు వెళ్ళొచ్చలే. అదే కదా అలా చూస్తూనే పడతావు, వెళ్ళి అల్లుడు కాగి పడరా. అలాగే. అక్క, ఏ ఎలా ఉంది కొత్త కాపురం? కొత్తగా ఉంది.
ఆయన వైపు ఎవరూ లేరు. నాకు పుట్టింటి నుంచి మాట సాయం కూడా లేదు. నాన్న కోపం సంగతి మనకు తెలుసుగా. నాలుగు రోజులు పోతే ఆయనే సర్దుకుంటారు. యాత్ర నుంచి తిరిగి వస్తే తిన్నగా మీ ఇంట్లోనే దిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. యాత్రలేంటి నీకు తెలీదా? రేపు నాన్న మావే ఉత్తరదేశ యాత్రలకు వెళ్తున్నారు. వాళ్ళ ప్రయాణం సుఖంగా జరగాలని అర్థం చేయించుస్తున్నాను. రేపు నువ్వు వస్తున్నావా? మన్నంటి గాపరానికి బయలుదేరదాం అనుకున్నాం తీర్థయాత్రలకి. కొంట గాపరం రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కుదిరింది. నువ్వు ఆ సినిమా ద్వారా ఆపకపోతే ఈ కర్రతో పాటు నిన్ను కూడా కాశీలో వదిలేస్తాను జాగ్రత్త. అట్లాగే నన్ను మారు పేర్లు పెట్టి పిలవడం మానకపోతే కాశీలో నిన్ను నేనే వదిలేస్తాను. నేను ఇంకా రాలేదేమిటి? ఎవరు? మమత వాళ్ళే? కాదు కాదు, డ్రైవర్ కండక్టర్. వాళ్ళు బస్సులోనే ఉన్నారు కదా బావా. చూడలేదు పాపం. ఏమిటి విద్యాసాగర్ ఇంత ఆలస్యంగా వచ్చు? రిక్షాలో వచ్చేసరికి ఆలస్యమైంది. మహాలింగం టైం అవుతుంది, బస్ ఎక్కువ వెళ్ళొస్తా గోవర్ధన్. వస్తానమ్మా. అక్క నాన్నకి ఇష్టమని సుమందులు తీసుకొచ్చాను. నువ్వే ఇవ్వచ్చుగా, నేను ఇస్తే తీసుకోరు నాన్న? ఏమిటమ్మా? ఇందాక ఇవ్వడం మర్చిపోయాను. నీకు ఇష్టమని సుమందులు చేసి తీసుకొచ్చాను. నా తల్లి పెళ్ళయ్యాక నన్ను మర్చిపోయాను అనుకున్నాను. గుర్తున్నామన్నమాట. ఇదిగో పెద్దలడు, నువ్వు క్యాంపులో తగ్గించుకో, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే మాంగారు. ఇదిగో చిన్నలడు, నువ్వు డబ్బు ఖర్చు అవుతుంది కదా అని పిండి నిండా మానేయకు, లేకపోతే ఆ తర్వాత డాక్టర్ వాళ్ళు నేపాల్సి వస్తుంది. చూడమ్మా, నువ్వు అనవసరంగా వాగి వాడి మెదడు తినేయకు. ఇది జాగ్రత్తగా చూసుకో. తగ్గపండు, నువ్వు టీచర్ని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త. వస్తాను. విడిస్తే పచ్చి, కలిపితే పండు. నీ ఇష్టం నాన్న. నేను తిరిగి వచ్చేసరికి పండు లాంటి అబ్బాయిని కాబోయే వార్త చెప్పాలి. ఇదిగో నీ పేరేమిటో? ఉదయం. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య. వెళ్ళొస్తానమ్మా. ఏమిటా ఇది? కుడిపోయిన కొబ్బరికాయ చెప్తా ఉంటా. ఆరోగ్యం జాగ్రత్త నాన్న. ఎప్పుడప్పుడు వార్తలు తెలియజేస్తున్నాను. గారు అందరూ అనుకోకుండా గెలిచావు. ఇటు నుంచి మన తోటకి వెళ్ళిపోదాం. ఏం బ్రదర్, మంచి యాపిల్ పండు కానీ మరొకరు పెట్టేశావు, మాకేం పార్టీ లేదా? మనం మనం కలిసికట్టుగా ఉన్నాం. మనలో మనకు పార్టీ ఎందుకు అన్నగారు? పార్టీ ఎగ్గొడ్డానికి ఏం ఎత్తు వేసావు బ్రదర్? ఆ ఎంత ఎత్తు వేసావు మనం చిత్తు చేయో. ఎత్తుకు పై ఎత్తువే, ఎదుటి వాణ్ణి చీర్పు చేయి. ఎత్తుకు పై ఎత్తువే, ఎదుటి వాణ్ణి చీర్పు చేయి. నెత్తిన చీ పెట్టితే గుత్తు మిగలకూడదు. నెత్తిన చీ పెట్టితే గుత్తు మిగలకూడదు. గుడుగుడు గుంజం ఉండే రాగం ఉండైపోతే కుదురును రోగా. ఎత్తుకు పై ఎత్తువే, ఎదుటి వాణ్ణి చీర్పు చేయి. నెత్తిన చీ పెట్టితే మిగలకూడదు. గుడుగుడు గుంజం ఉండే రాగం ఉండైపోతే కుదురును రోగం. ఎందుకు నువ్వు ఎదగలేదు ఇంకొక అడుగు ఎత్తు? ఎదుగుట కూడా పొదుపుగా నేను వాడుతాను అది నా ఎత్తు. అమ్మా ఎదుగుట కూడా పొదుపుగా నేను వాడుతాను అది నా ఎత్తు. ఒకటే బాణం ఒకటే భార్యగా ఉన్న రాముడే ఒక ఎత్తు. ఒకటే బాణం ఒకటే భార్యగా ఉన్న రాముడే ఒక ఎత్తు. ముందు జన్మలో కృష్ణలీలలకు వేసినాడులే ఆ ఎత్తు. ముందు జన్మలో కృష్ణలీలలకు వేసినాడులే ఆ ఎత్తు. పిల్లవాడు పెరగాలి నాన్న చేతి మీదే వాడిత్తు. నాగుడు మూత దండా కోడు పెళ్ళి వస్తే ఎలకకు పోడు.
ఎత్తుకు పై ఎత్తు పై ఎదుటి వాళ్ళు చెప్పు చేయి నచ్చి నచ్చి పెట్టి చేయి దుఃఖం మిగలకూడదు గుడుగుడు గుంతం ఉండే రాగం ఉండైపోతే కుదురును రోగం ఒక చెట్టు ప్రాంతీయ వార్తలు విననంటూ పెట్టు కుందట చెడ్డొట్టు ప్రాంతీయ వార్తలు విననంటూ పెట్టు కుందట చెడ్డొట్టు పదవుల కోసం పార్టీ మార్చుటి ప్రజానాయకుల గొప్పెత్తు పదవుల కోసం పార్టీ మార్చుటి ప్రజానాయకుల గొప్పెత్తు భార్యలు చేసే గారడి ముందు చూస్తారు గమ్మత్తు భార్యలు చేసే గారడి ముందు చూస్తారు గమ్మత్తు లేనివాడు ఉన్నవాడి నీ గురికే దేవాడెత్తు చేసిన ఎత్తులు చేసిన చిత్తులు కాలిక ఇంటికి కోడా పట్టు ఎత్తుకు పై ఎత్తు ఎదుటి వాణ్ణి చేతు నెత్తినకి పెట్టి దుఃఖం మిగలకూడదు గుడుగుడు గుంచం గుండే రాగం గుండైపోతే కుదురును రోగం గుడుగుడు గుంచం గుండే రాగం గుండైపోతే కుదురును రోగం బాగు నోరు ఎంత బాగా పడితే పెళ్ళాం మీద అంత ప్రేమ ఉన్నట్టు నా నోరు పండిందో చూడు సరే మరి నీ నోరు పండిందో లేదో అడగలేదే నా నోము పండింది కనుక నా నోరు కూడా పండుతుంది నోము పండటం సరే చూడండి ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు రికార్డ్ స్థాయిలో జరిగాయి ఈ టైంలో కుటుంబ నియంత్రణ ఆఫ్ చేసేసరి ఇప్పుడే అందిన దుర్వార్త ఒకప్పుడు మంచి వార్తలు చెప్పేసినట్టు ఆంధ్రప్రదేశ్కి చెందిన ఏపీవై 5813 యాత్రా బస్సు బదరీనాథ్ వెళుతుండగా కొండచెరియ విరిగి లోయలో పడిపోయింది ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో 52 మంది అక్కడే మరణించారు ప్రమాద పరిస్థితుల్లో ఉన్న 10 మంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అదే కదండి అనుకుంటాను బావయ్య ఎక్కడికి వెళ్ళినా నేను ఫోన్ లేకుండా కదిలేవాడే కాదు అలాంటిది ఇప్పుడు నన్ను వదిలేసి ఒక్కరు వెళ్ళిపోయాడు బాబు చదువుకు నన్ను క్షేమంగా రావాలని అర్చన చేశాను బస్ ఎక్కించినప్పుడు చూడటమే చివరి చూపు కూడా నోచుకోలేకపోయాం అది కాదండి ఆయన వేరు నుండి వజ్ర కుటుంబంలో ఉండాలి అవి చూసి అయినా గుర్తుపట్టచ్చు కదా బస్సులో ఉన్న జనంతా మాంసం ముద్దైపోయారు గుర్తుపట్టలేకపోయాను యాత్రలకు వెళ్ళకపోయినా బాగుండేది ఆయుష్ గట్టిగా ఉంటే ఎక్కడున్నా ఒకటే ఆయనకు అక్కడ రాసిపెట్టింది ఏం చేస్తాం ఇలా బాధపడుతూ కూర్చుంటే ప్రయోజనం ఏమిటి జరగవలసిన కార్యక్రమాలు ఏవో చూడండి నాయన అయ్యా మనోహర్ గారు మీ తండ్రి గారి కర్మకాండ యథావిధిగా జరిపించారు అన్ని దానాలతో పాటు నెల తెరకుండా ఓ పేద యువతకు పెళ్లి చేసి కన్యాదానం చేస్తే చాలా మంచిదని శాస్త్రం చెప్తున్నది అలాగే తప్పకుండా చేద్దాం వింటున్నావా నేనే ఆ దానాలు ఈ దానాలు అంటూ అసంత చోరలు చేసేటండి ఇవ్వనివ్వండి మనసున్న కాదు కదా కాకపోతే మాత్రం మనకు వచ్చే వాటలు తగదు నగలవి జాగ్రత్త చిన్నబాబు గారికి అసలు చేతి పట్టం ఎక్కువ బాబేంటి నాన్నకే దీక్ష చూస్తున్నాడు సుపర్మదానం చేస్తాడేమో బావ పక్కన సొన్న లేదు నాన్నగారి గదిలో ఏమైనా సంబంధం చూసేస్తాం నాన్నగారి విరుణాన్ని ఎక్కడ దాచుంటారు ఏమిటమ్మా వెతుకుతున్నావు ఏం లేదన్నయ్య నీ బావుగా కనపట్లేదు ఇక్కడెక్కడన్నా దాక్కున్నారేమోనని వెతుకుతున్నాను అన్నయ్య నాన్నగారు విరుణమ్మ అన్న రాశారా ఆయన పోయి 4 రోజులు కాలేదు ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ రాశారో లేదో అని అడిగాను అంతే రాశారు కాపీలు తీయడానికి పట్నం పంపించాను అవి రాగానే తన కాపీ ఇస్తాను వీళ్ళమ్మ ఎంత లెండే పండిపోతుంటారు అది రాయడం వల్ల నాన్నగారు పోయారేమో
మనకేదన్నా ఆస్తి వస్తే ఆంజనేయ స్వామి 16 కొబ్బరికాయలు, ఏడు కొండల వాడికి 16 కొబ్బరికాయలు, మొత్తం 32 కొబ్బరికాయలు కొడతాను వేడుకో. ఏమిటి? అలాగేనండి. వీళ్ళమ్మ ఎక్కడ పెట్టుంటాడు? ఈ బీరు వల్లనే ఉంటుంది. మా కోసం పొద్దున దాకా ఆగలేవా అల్లుడు? దేవి, మమత తీసుకోమా. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి, ఆరు వర్షాల సంవత్సరానికి ముష్టి 5000? ఆస్కట మా అన్నయ్యకి రాశారండి. అయ్యో, కొంప ముంచేశాడు. ఇది వీరరామారాజు అందరికి వీరుగా నామం పెట్టేశాడనమాట. ఏదో బ్యాలెన్స్ చదువు. చదవడం ఇంకేముంది నా బంధ? అది కాదు, ఈ పేజీలో ఏంటి మన్నీ ఎవరు కడుపులోనే అలసలు ఉంటాయా? కడుపులో వెనకల ఎవరు కడుపులోరా? ఇన్ని కడుపులో అలసలు తీరుతున్నాయంటదా? ఓ పెద్ద పిన్నిని మింగనరు. అరే బాబాయ్, కడుపు కథ సందేహాలు వీడను. మరి త్వరగా చదవండి. వదనా, ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను చేయట్లేదు, దూరంగా నేను. ఊరుకోండి, నాన్నగారు పేరు కదమ్మా. లోపలికి వచ్చి మౌనంగా బాధపడుతున్నాం. ఓహో, వెళ్ళి చదువుకుంటున్నారేమో అనుకున్నాలే. సర్లేండి, భోజనానికి షెడ్యూల్ సీలు అలా ఎందుకు రాశారు? ఒకసారి మా పెద్దక్క మా బావకు విడాకులు చేస్తారండి, అందువల్ల అలా రాశారేమో. అయ్యుండొచ్చు షెడ్యూల్ సీ. అష్టలక్ష్మి బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ 50 లక్షల రూపాయలు, దానిపై వచ్చే వడ్డీ మొత్తము, నాకున్న ముగ్గురు కుమార్తెలు ఎవరికైనా వైధవ్యం సంప్రాప్తించినా లేక భర్త నుంచి విడాకులు పొందినా ఆ కుమార్తెకు పైన ఉదహరించిన డబ్బు మొత్తం చెందుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల అటువంటి దుర్ఘటన జరగని పక్షంలో ఆ డబ్బు నా ముగ్గురు కుమార్తెల పిల్లలకు సమానంగా చెందుతుంది. షెడ్యూల్ సి ప్రకారం వైధవ్యం పొందిన కుమార్తె గాని విడాకులు తీసుకున్న కుమార్తె గాని ఆ డబ్బు మొత్తం చెందుతుంది. గొప్ప లిటిగేషన్ పెట్టేశాడే మాంగారు. ఇప్పటికీ 10 సార్లు చదివారది. చదివిన ప్రతిసారి నాకు కొత్త ఆలోచన వస్తుంది. ఏమిటది? ఇలారా, అమ్మ 50 కోట్లు ఇచ్చిన చక్కని పని కొట్టుకోను. డబ్బు మన చేతి రాగానే మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, ఇందులో తప్పు ఉంది? డబ్బు కోసమే నడిపించబడ్డారా? నేను ఒప్పుకోను. ఈ డబ్బు మీకు రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు టపీమంటావు. అదైతే ఖర్చు లేని పని అనుకోండి, కానీ నాకు ఇంకా 30 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఇప్పుడు పోతే బోర్డు అంత నష్టం. 2, విడాకులు తీసుకోవడం. అలాగైతే వెంటనే విడాకులు ఇప్పించేయండి. 50 లక్షల కోసం 12 సంవత్సరాన్ని పాడు చేసుకుంటారమ్మా. డబ్బు ఎవరికి చేయదండి? ఎవరికి చేయదు? ఎవరికి చేదు? వరికి చేదు పిచ్చోడా, పెద్దవరికి చేదు మంచోడా, పెద్దవరికి చేదు పిచ్చోడా, పెద్దవరికి చేదు మంచోడా. ఈ భూమి తిరిగేది రూపాయి చుట్టూ, ఈ మనిషి కోరేది రూపాయి చెట్టు,
డబ్బొక్కటే దైవము, డబ్బొక్కటే లోకము. పెద్దవరికి చేదు పిచ్చోడ, పెద్దవరికి చేదు మంచోడ. వాడి శవం కాలదు ఏం చేసినా, పక్క నోటి పడగానే కాలు పొంగి అగ్గునా. లక్షలున్న వాడి మొదలు భిక్షమెత్తు వాడి వరకు గుర్రాలపై కాచి కాచి గాడిదలవుతారు కడకు. గుడ్డి బాణ్ణి కుంటివాడు దోచబోతే, గుడ్డి బాణ్ణి కుంటివాడు దోచబోతే, ఇద్దరి వేషాలే చూడబోతే. డబ్బన్నదో జబ్బురా, మందన్నదే లేదురా. పెద్దవరికి చేదు పిచ్చోడా, పెద్దవరికి చేదు మంచోడా. కోటీశుని సాగు కోసం చూస్తారు బంధువులు, వీలుంటే అంత విషం పోస్తారు భావంధులు. చెట్టుకు రూపాయలే కాయగలిగితే, కాయల్ని వదిలేసి కోసుకుంటారు గొంతులే. రూపాయి వెంట మనిషి పరుగులెత్తితే, రూపాయి వెంట మనిషి పరుగులెత్తితే, అది వల్ల కాటి కష్టంగా మారిపోతే. విశ్రాంతి నా నీకదే, డబ్బక్కడ గూడిదే. గద్దవరికి చేదు పిచ్చోడ, గద్దవరికి చేదు మంచోడ, గద్దవరికి చేదు పిచ్చోడ, గద్దవరికి చేదు. ఉదయం ఈ కుర్రాన్ని అడిగితే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో. బాబు, ఈ పత్రికలో జర్నలిస్ట్ గా పనిచేసే విద్యాసాగరం ఇల్లు నువ్వు తెలుసా? తెలుసండి. ఎక్కడ? ఇదే వీధిలో చివరా, నెంబర్ 68. నెంబర్ గుర్తుండి చావదు, చిన్న పేపర్ ముక్క మీద రాసిచ్చేయి. పెన్ ఉంది, పేపర్ ఉంటే లేవండి. ఇన్ని పేపర్లు ఉన్నాయి కదా, చిన్న ముక్క మీద రాసిచ్చేయి. ఇవే నా వీపు చెట్లు కొడతారు. ఎందుకు గాని మీ చెయ్యలు ఇవ్వండి, చెప్పాను. థ్యాంక్స్. ఏమండి? ఎవరు ప్యాసింజరా? కాదు, మెయిల్. అయితే మంచి స్పీడ్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా స్పీడ్ బండే ఎక్కుతా. రండి రండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ ఇల్లు పట్టుకోవడానికి నా తల ప్రాణం తాకొచ్చిందండి. ఇంతకీ మీరు కూర్చోండి. మీ ఇంటి యజమాని ఏ అలా అడిగారు? పని మనిషి ఏమో అనుకున్నాను. ఓ తప్పుడు పని మనిషినే, ఇప్పుడు వయసు అయిపోయింది. పెద్దవారు అయిపోయారు కదా. మమత ఎక్కడ? మమత కోసం తెచ్చారా ఆ పొట్లకాయలు? అవును, వినకుండా జాగ్రత్తగా తీసుకొచ్చాను మా ఊరి నుంచి. మీకు కావాలంటే వాడు తీసుకోండి. ఇంతకీ మమత? మమత ఇక్కడ లేదండి, మిగతా వాళ్ళు ఉన్నారు. ఎవరా ఎక్కడ? ప్యాసింజర్ వచ్చారు, బేగారండి. నేను మీలని చెప్పాను. వీళ్ళలో ఎవరు కావాలో ఎరుకోండి.
ఏరుకోవడానికి వీళ్ళని చెట్టు కింద బలం కైలా వాళ్ళతో మాట్లాడాల్సిన పనే లేదు. మీరుండండి చాలు. మీలాంటి వాళ్ళు మనసు పడ్డాక తప్పుతుందా మరి? మీరు వెళ్ళండి పదండి. ఎక్కడికి? ఎక్కడికో తెలియకుండాను వచ్చారా? ఈ వరకము వ్యవహారము నాకేమీ అర్థం కావటం లేదు. ఇది మా విద్యాసాగరం ఇల్లు కదా. విద్యాసాగరమా? ఆడేవుడు మా ఓడికి నోరు తీరక్కలా చెప్పుకుంటాడు. నా పేరు విజయవరత్న. అక్క అక్క పోలీసులు వస్తున్నారు. అదేదో ఏడ్చంట. దానివల్ల వ్యాపారం దెబ్బతిని మేమేడుస్తుంటే మధ్యలో ఈ రైట్స్ ఒకటి బాబురే మీరు గుమ్మ నుంచి పారిపోండి. పారిపోవడం ఎందుకు? ఎందుక ఏ విచారం చేస్తున్నందుకు? నేనా? అందుకేగా మీరు వచ్చింది. అడుగు పారిపోతాడు. ఏమైనా వీడు చాలా గట్టిలేదు. గెలిచేదాకా నిద్రపోడు. పోలీసులు పట్టుకోకముందే వీళ్ళని సాయం కోరటం మంచిదేమో. మన లాయ దగ్గర నుంచి రాడు చూసాడు కొంత ఎట్లెళ్ళారు వీళ్ళు? చంగపండి త్వరగరా. ఆ రోజు రంగపండి స్టేషన్ అప్పగించింది ఎస్ఐకి. మనల్ని గుర్తుపట్టినట్టున్నాడు. ఎలా చూస్తున్నాడు చూడు. కానిస్టేబుల్, ఆ రోజు రంగపండు జాంపండు అనే ఒక పిల్లవాడిని అంత కట్టింది ఇతనే కదూ. అవును సార్. ఆ తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళింది కూడా ఈమె సార్. వీళ్ళని చూస్తుంటే ఆ రోజు ఆ రంగపండు గాడు మనల్ని చెవులు పట్టుకు ఆడించడం, మన వీపుల మీద ఎక్కి గుర్రమాట ఆడడం, మన చేత కుక్కల్లాగా పిల్లుల్లాగా అరిపించడం, అవన్నీ గుర్తుకొస్తున్నాయి కదూ. అవును సార్. అయితే పద కానిస్టేబుల్స్, అడుగు ఆ రంగపండు గాడు ఇప్పుడు మనం బుధం మీద ఎక్కిరా ఎక్కేస్తాడు. పదండి పారిపోరు. అసలు విషయం ఏమిటంటే ఈ ఇంటి నెంబర్ నీది కదా. నేను ప్రతి వాడిని ఈ ఇంటి నెంబర్ అడిగా. ఇల్లు నీకు తెలుసా? జర్నలిస్ట్ కదండి. కంగ్రాచులేషన్స్. విషయం తెలియదు లోపలికి వెళ్ళాను. అదే ముహూర్తానికి పోలీసులు వచ్చారు. అంతే గాబరా పుట్టి నీకంతిచ్చినవన్నీ అక్కడ పారేసి కాలు కొద్ది పరుగులు అగ్గించుకున్నాను. వాళ్ళని తప్పించుకుని వచ్చేటప్పటికి ఈ వేళ అయింది. ఇలా నవ్వుకునే మేళయిందో మహానుభావుడు మా బావ ఎక్కడున్నాడు? బహుశా స్వర్గంలో అష్టదిక్పాలకుల్ని అడ్డమైన పేర్లు పెట్టి పిలుస్తూ వాళ్ళని అష్టకష్టాలు పెడుతూ ఉండుంటాడు. తను ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తుండేవారు. మాట కొంచెం కరకే గాని మనిషి చాలా మంచివారు. ఏం మంచి గడ మంచి, ఆయన మంచితనం నువ్వు మెచ్చుకోవాల్సిందే. లేకపోతే ఏమిటమ్మా, ఆస్తంతా కొడుకు ఒక్కడికే రాయకపోతే ఆడపిల్లలు తలా కాస్త మీకు రాయొచ్చుగా. సంవత్సరానికి తలా 5,000 రాశారు. అంతకంటే ఎవరు మాత్రం ఏమిస్తారు? ఏమిచ్చినా ఇవ్వకపోయినా వ్యక్తిత్వం ఇచ్చారు, అదే చాలు. డబ్బుకు లోకం దాసోహం దగ్గర నుంచి డబ్బు 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 వరకు లోకంలో అందరూ అడ్డమైన దారులు దొరికి డబ్బు సంపాదిస్తుంటే వచ్చింది తాళని సంతోషిస్తారా? ఇప్పుడు తెలిసి రాదులే, మీకు పిల్లలు పుట్టుకొచ్చిన తర్వాత అర్థమవుతుంది. జీవితాంతం అత్యవసర జీతంతోనే బతుకుతారా? పిల్లల గురించి మాకేం బెంగలేదు. వాళ్ళ కోసం బ్యాంకులో ఉన్న డిపాజిట్ రాశారు కదా నాన్న. సరే, పిల్లల కోసం ఆస్తి రాశాడంటున్నావు, కానీ అది మీ దాకా వస్తుందన్న గ్యారంటీ ఉంది. ఎందుకు రాదు బావా? ఆ విల్లులో ఏం రాశాడో సరిగ్గా చదివారా మీరు? తన ముగ్గురు కూతుళ్లలో ఎవరికి వైధవ్యం సంప్రాప్తించినా లేదా విడాకులు తీసుకున్నా వాళ్ళకే డిపాజిట్ వస్తుంది అని ఉన్నది. అయితే మీ అక్కడ కలాంటిది ఏమన్నా జరిగితే నీకేమొస్తుంది? వాళ్ళకేదో అశుభం జరగాలని కాదా మా నా ఉద్దేశం. ఒకవేళ డబ్బు కోసం వాళ్ళు విడాకులు తీసుకుంటే మీకేం మిగులుతుంది అని. డబ్బు కోసం డబ్బు తింటారని నేను అనుకోను. నేను అనుకోను. ఒకవేళ తింటే మీరు మీ పిల్లలు తినటానికి ఏముంటుంది అని. ఏమాయ్ ఏమంటావు? నోరు మూసుకోమంటాను. కూతుళ్ళ క్షేమం గురించి మామగారి కంటే మీకు ఎక్కువ తెలియదంటాను. ఆయన గురించి చెడుగా మాట్లాడే పక్షంలో ఇంకెప్పుడు నా ఇంటి గడప తొక్కొద్దంటాను. నువ్వేమంటావమ్మా? మా వారు ఏమంటే దానికి అవునంటాను. బావా, నేనే పొరపాటు పడ్డాను. వీళ్ళు నీ ఆస్తిని కాదురా, నిన్ను ప్రేమిస్తున్నారు. అమ్మా, బావ నీకే ఆస్తి ఇవ్వలేదు కాబట్టి ఆయన మీద నీకేమన్నా కోపం ఉందేమో తెలుసుకుందామని అట్లా మాట్లాడాను. నన్ను అపార్థం చేసుకోకు. ఇప్పుడు ఏమంటావురా కొడక? ఇంకో లడ్డు తినమంటా. హలో, శంకరజాతి ఆఫీసర్ గారేనా? శంకరజాతి ఆఫీసర్ని కాదమ్మా,
శంకర జాతి పశువుల కార్యాలయం ఆఫీసర్ని. సారీ అండి, కొంచెం గోవర్ధన్ గారిని పిలుస్తారా? పిలవను, పిలిపిస్తా. వెళ్ళి గోవర్ధన్ గారిని తోలుకురా. అలాగే సార్. తోలుకొస్తాడమ్మా. గోవర్ధన్ గారు, ఆఫీసర్ గారు పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా మాట్లాడు, శంకర జాతి క్లాక్ వచ్చాడు. హలో, ఎవరు? నేనే జైని. అవును, ఇప్పుడు మాట్లాడింది ఎవరు? వాడా? వాడు క్రాక్లే. క్రాక్? మీరు కదా సార్. ట్యూన్ ట్యూన్ వాడు కరెక్టే. ఏమిటి విశేషాలు? ఏంటి, బయట ఎండగా ఉంటే ఏం చేయాలి? ఏ సూర్యుడు కూర్చోవాలి? వర్షం పడుతుంటే ఏ సూర్యుడు ఉంది కదా? ఇక్కడ కాదు సార్, గుంటూరులో వేసేకాలం కదా. గుంటూరులో వర్షం పడుతూ చలి చలిగా ఉంటే? మీ రూమ్ లో ఉన్నా. ఇప్పుడు వర్షం పడుతోంది, చలి చలిగా ఉంది. నువ్వు ఆఫీస్ లో ఉన్నవి, పర్మిషన్ తీసుకుని వెంటనే నా దగ్గరకు రాకూడదు. రావాలని ఉంది కానీ. కావాలనుకున్నప్పుడు ఈ వాతావరణం రాదు. ఏమిటి? చలిగా ఉంది. రొగ్గు కప్పుకో. ఇందాక ఎండన్నా, మళ్ళీ రగ్గలా. ఇది ఊటీయో సార్? ఓహో, ఇప్పుడు ఊటీ వెళ్ళా. నువ్వుండగా రగ్గేందుకు? అన్నట్టు మంగళవారం కోడి కుయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వచ్చాక చెప్తాను. ఓకే బాయ్. ఓకే బాయ్ సార్. సార్, మంగళవారం నాడు కోడి కుయ్యకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఇలాంటి ప్రశ్న అడిగిన వాడిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్చాలి. మామిడికి పిచ్చి కుక్క గడిచింది. కుక్క శంకర జాతి అయితే మరీ ప్రమాదం. దీంతో తుడుచుకోండి, ఆశిస్తాను. రేపటి సంతకం పెట్టు. వెళ్ళి 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 వస్తాను సార్. ఇదో నా ఖర్చు, నాకు ఇచ్చేసి నీ కళ్ళు తీసుకోవయ్యా. పాపం అందుకే కాబోలు శంకరం మాటలు మాట్లాడుకోండి. అవును, మంగళవారం కోరుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సోమవారం రాత్రి కోసేయాలి. అనుకున్నాను. అన్నీ అనుకోవడమే, ప్రతిదీ నేనే చెప్పాలి. వాతావరణం ఎంత హాయిగా ఉంటే వెంటనే నా దగ్గరికి రావాలనిపించలేదు. అనిపించింది కానీ నేను పిలిస్తే కానీ రాలేదు. ఇదిగో తిన. ఏంటిది? కూస్తే కోడి, కోస్తే పకోడి. కోడి కోసి పకోడి చేశాను. కూస్తే కోడి, కూస్తే పకోడియా? Thank you.
అశుభలేఖ చదువుతా విను. ఆహ్వానం. మన నగరంలో ఇప్పటికి 999 మందికి విడాకులు ఇప్పించిన లాయర్ ధర్మలింగం త్వరలోనే 1000 విడాకుల కేసును పూర్తి చేసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు విడాకుల స్త్రీ అని బిరుదు ఇచ్చి సత్కరిస్తున్న సభకు తామెల్లరూ తప్పక విచ్చేయవలసింది. ఇట్లు విడిపోయిన కుటుంబాల సంఘం విడాకుల పత్రంలాగా మోహం వీడును చూడు. జర్నలిస్ట్ కదా, మీరు ఆ ఫంక్షన్ కు వెళ్తారా? వెళ్దాం అనుకున్నాను. మీరు ఆ ఫంక్షన్ కు వెళ్తే నేను మీకు విడాకులు ఇచ్చేస్తాను. అలాగే విడాకులా? ఒరే విడాకులు అయ్యారు, నా కొంపు ముంచేటట్టున్నావు కదా. నమస్కారం అండి. కూర్చుని తగలడు, విషయం చెప్పి తగలడు. పొలం తగదా విషయం. ఈ ధర్మలింగం విడాకుల కేసులు తప్ప వేరే కేసులు టేకప్ చేయడు. నీకు పెళ్ళై తగలడిందా? ఆ ఐదుగురు పిల్లలండి. నీ శ్రమ ఫలితం కాదు నేను అడిగింది. నీ భార్య బతికే ఉందా తగలట్టేశావా? అది బాబా బతికే ఉందండి. నువ్వెప్పుడైనా నీ భార్యకు విడాకులు ఇవ్వదలుచుకుంటే నా దగ్గరకు వచ్చి తగలడు, విడాకులు ఇప్పించి తగలడతాను. ఓ 50 రూపీస్ ఫీజు తగలెట్టు. ఫీజా? కేసు తీసుకోకుండా ఫీజు ఏంటండి బాబా? ఇంతసేపు నా టైం వేస్ట్ చేసినందుకు ఫీజు ఇవ్వటం దండగా అనుకుంటే నువ్వు తీసుకోబోయే విడాకులకి వకాతాన్ని సంతకం పెట్టు, విడాకులు ఇప్పించేస్తాను. మంచూరే, 50 రూపాయల కోసం నా పెళ్ళను వదులుకోమంటారా? సత్యానందం, ఈయన దగ్గర 50 రూపాయలు తీసుకుని తగలడు. చెప్తాం. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా? ఏమిటా గావు కేకలు, నీకు కూడా విడాకులు తగలట్టారా? అబ్బా అవే మాట్లాడి, శుక్రవారం పూట ఇంతకీ శోభనానికి రమ్మని 3 ఆలుడు కబురు పెట్టారా? నిన్ననే కబురు పెట్టాను, గ్యారంటీగా తగలడతాడు. స్కూటర్ కొంటేనే కానీ రానని ఇప్పుడు 3 సార్లు వాయిదా వేశాడు. ఈసారి కూడా రాకపోతే అబ్బాస్ పాలవుతాం. స్కూటరా? చస్తే కొన్నాం. స్కూటర్ కొనువు, అక్కడ అత్వారంటీ పంపించావు, అయితే పెళ్ళి చేసావు. మధ్యలో దీనికి రాసి ఎగ్జామినేషన్ ఏమిటి? స్కూటర్ కొనేవాడిని అయితే ఫస్ట్ హ్యాండ్ పెళ్లి కొడుకునే వెతికేవాడిని కదా. పెళ్ళై విడాకులు తీసుకున్న సెకండ్ హ్యాండ్ వాళ్ళని ఎందుకు వెతుకుతాను? మొదటి వాళ్ళు ఇచ్చానా, రెండు వాళ్ళు ఇచ్చానా, వీడికి ఎందుకు ఇవ్వాలి? అలా అయితే ఈసారి కూడా రాడేమోనండి. గ్యారంటీగా వచ్చి తగలడతాడు అని చెప్పాను, వచ్చాక వాడి స్క్రూలు ఎలా బిగించాలో నాకు బాగా తెలుసు. ఏటో మీ మాట మీదే కానీ ఊరుకోమ్మా, ఎలా రెస్పెక్ట్ జరుగుతుంది. ఈ లాయర్ ధర్మలింగం బ్రహ్మనాథను కూడా మార్చగలడు. ఎలాగోలా తగలట్టండి. నమస్తే. నమస్తే మామగారు. రాబోయే 3 వాళ్ళు సరిగ్గా మాటలోనే తగలడ్డావు, కూర్చుని తగలడు. బస్సులో తగలడ్డావా, రైల్లో తగలడ్డావా? రైల్లోనే వచ్చానండి. అవును, స్కూటర్ అది వాకిట్లో ఎక్కడ కనపడలేదు, గదిలోనే పెట్టించారా? నువ్వు అలకపాంత మీద అడిగిన స్కూటర్? అవునండి. కొనలేదు? కొన్నాం. కొనలేదా? అయితే కుదరదండి. చూడు, ఇవాళ పంచమి శుక్రవారం, చాలా మంచి రోజని శోభనానికి ముహూర్తం తగలెట్టాను, మర్యాదగా లోపల తగలడు. కుదరండి. నీ జుట్టంతా నిలిసిపోయింది, వయస్సు 35 దాటుతోంది. ఎప్పుడు శోభనం చేసుకుని తగలడతావు, ఎప్పుడు కొడుకునికని తగలడతావు, వాడు పెరిగి పెద్దవాడై ఎప్పుడు నీకు తలకొరిగి పెట్టి తగలడతాడు. ఊరికే నసబెట్టగా లోపల తగలడు. అల్లుడు, నన్ను రెచ్చగొట్టద్దు. పెళ్ళైన తర్వాత ఎక్కువ కాలం ఆడకూతురు పుట్టింటూ ఉండటం అంత బాగోదు. లోపల తగలడు. అసిస్టెంట్, నువ్వు మర్యాదగా కార్యం గదిలోకి వెళ్ళావా సరే, లేకపోతే వీణ్ణి పంపి శోభనం గడిపించేస్తాను. ఆ తర్వాత నీకు వీలున్నప్పుడు వచ్చి మా అమ్మాయిని తీసుకెళ్ళు. తీసుకెళ్ళలేదనుకో, దాని మెయింటెనెన్స్ ఖర్చుల కింద దావా పడేస్తాను. ఈ లోపల నా కూతురు కడుపు పండి నాకు మనమడు పుట్టాడే అనుకో, వాడి మెయింటెనెన్స్ ఖర్చుల కింద కూడా నువ్వే ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పు, కుదురుతుందా కుదరదా? ఎంత పని చేయకండి, కుదురుతుంది కుదురుతుంది కుదురుతుంది. నీ ఏడుపు ముఖాన్ని చక్కగా సబ్బెట్టి కడుక్కుని కార్యం గదిలోకి తగలడు. ఇప్పుడు నాతో పనులు లేనట్టేనా?
ఇంకా నాలుగో అమ్మాయికి పెళ్లి చేయాలి, ఇలాగే నాటకం ఆడి శోభనం చేయాలి, అప్పటిదాకా స్పేర్లో తగలడం. ఆటోలో వచ్చాను. ఎక్కడ లేని డబ్బులు ఆటోలకే పోయాల్సి వస్తుంది. నా మాట వింటే హాయిగా కారు కొనుక్కోవచ్చు కదా. కారు లేదు గీర్ లేదు, ముందు స్నానం చేయండి, గుడికి వెళ్ళాలి. అయ్యగారిని ఒకసారి పిలుస్తారమ్మా. ఎందుకు? అయ్యగారు ఇచ్చిన 10 రూపాయల నోటు చెల్లదమ్మా, వేరే నోటు ఇప్పించండి. ఆ నోటు ఆయన ఇచ్చిందని గ్యారంటీ ఏంటి? అయ్యగారు ఇచ్చిన డబ్బులు తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. బస్ స్టాండ్ దగ్గర బంకులో పెట్రోల్ పోయించుకుని గవర్నర్ పేట వచ్చాను. రాగానే అయ్యగారుదే మొదటి బేరం. గవర్నర్ పేట? ఆయన కింద పడమట్లో కదా? కాదమ్మా, గవర్నర్ పేట రామ్ మందిరం పక్క సందులు. రాత్రంతా ఇలా తిప్పుకునే ఉంటారా? రిపేర్ చేయించమని చెప్పి 4 రోజులైంది. నెల జీతగాన్ని ఫ్యాన్ రిపేర్ చేస్తే బడ్జెట్ తారుమారవుతుంది. దేవి, నేను చెప్పినట్టు వింటే ఈ బోర్డు ఫ్యాన్ ఏమిటి? ఈ రూమ్ వేసి చేయించుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, ఈ చీరలేం కర్మ, నువ్వు పట్టు చీరలు కట్టుకోవచ్చు. విడాకులు తీసుకోకుండా అవన్నీ తీరవా? తెరతాయి కలల్లో. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావు, విడాకులు అంటే మనసు ఒప్పుకోవడం లేదండి. చాలీ చాలని జీతంతో తీరని కోరికలతో మనసు చంపుకుని బతకడానికి మాత్రం మనసు ఒప్పుకుంటుంది కదూ దేవి. 1, 2, 50 లక్షలు అవుననుకోండి. కానీ మనం ఇలా తర్జన బద్దలు పడుతూ కాలయాపం చేస్తూ కూర్చుంటే మీ స్వర్ణ వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఆ 50 లక్షలు వాళ్ళు తొలగిపోతారు. నాకెందుకు భయంగా ఉందండి దేవి? భయం ఎందుకు? ఆ డబ్బు మన చేతి రాగానే మనం మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. పాపం కదా, ఈ ప్రపంచంలో పాపం పుణ్యం అంటూ ఏమీ లేవు. డబ్బుంటే బోడంత పుణ్యం కొనుక్కోవచ్చు. విడాకులు తీసుకుంటే నా జీవితం నాశనం అవుతుందన్నారు నాన్న, జీవితం సుఖమే అవుతుందంటున్నారు మీరు. సరే, మీ ఇష్టం. మీ భర్తకి ఇతర స్త్రీతో అక్రమ సంబంధాలు ఉన్నాయనడానికి మరేమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయండి, వైజాగ్ హోటల్ వాళ్ళు పంపిన లెటర్ ఫోటో. కోటీశుని సాగు కోసం చూస్తారు బంధువులు, వీలుంటే అంత విషం కోస్తారు కాదండులు. చెట్టుకు రూపాయలే కాయగలిగితే కాయల్ని బదివేసి కోసుకుంటారు గుంపులే. రూపాయి వెంట మనిషి పరుగులెత్తితే, రూపాయి వెంట మనిషి పరుగులెత్తితే అది వల్ల కాటి కష్టంగా మారిపోతే శాంతివాణి కదే. గద్దవరికి చేదు చూడ, గద్దవరికి చేదు మంచోడ, గద్దవరికి చేదు పిచ్చోడ, గద్దవరికి చేదు. మా విడాకులు ప్రస్తాయండి, త్వరగా ఇప్పించకూడదు. ఉండండి, ఏమైనా విస్తరాకులు అనుకున్నట్టండి? కుట్ల నుంచి కొనుక్కొచ్చి విడివిడిగా ఇద్దరికి చొరవాకు ఇవ్వడానికి తొందరపడకండి. కోర్టు వారు త్వరలో దీని మీద విచారణ జరపాలి. జరపమండి. జరపమంటాను. అదేనండి, ఎప్పుడు జరుపుతారు?
జరుపుతారండి అన్నట్టు ఆ 50 లక్షలు వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ మీ బోటు వారిని చూసి ఇచ్చేద్దాం ఇలాగే హాట్గా కూర్చోండి. ముందు మంచి మంచి నీళ్ళు కాదు రాదండి కాదండి సెటిల్ అయ్యారా? సెటిల్ అయ్యానా? మీ ఫీజు మాత్రమే ఇస్తాను. ముందు కాదు మరి కాదు కంగారు పడద్దు. మీ మమత వాళ్ళు వస్తున్నారు లాయర్ తో మనం చూసారంటే అనుమతిస్తారు. అవుతా అడుగు మీ చిన్నక్క బావ పద లాయర్ గారు మీరు టేబుల్ కింద తక్కండి. బాంబులు వేస్తారు ఎవరన్నా? కాదు బిల్లుకి డబ్బులు తక్కువైనా మిమ్మల్ని పట్టుకుంటారు. హలో 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 ఈ అమ్మాయి నా మరదలు ఈయనెవరు? పశువుల డాక్టర్. అదేమిటి నల్లకోట వేసుకున్నారు? ఏ లేదు ఈయన ఆపరేషన్ చేసిన జంతువులు చచ్చిపోతే వాటి మీద సానుభూతిగా ఈ నల్లకోట వేసుకుంటారు. అయ్యో పాపం ఇంటికి రా నోరు కొడతాం. లాయర్ ని పశువుల డాక్టర్ గా పరిచయం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు వీళ్ళకి లాయర్ తో పని ఏంటి? అర్థమైంది. ఏంటండి అయి ఉంటుంది అంటారా? నా అనుమానమే నిజమై వాళ్ళు విడాకులు తీసుకోవడం జరిగితే ఈ డబ్బంతా వాళ్ళకే చెందుతుంది. ఇక మన పిల్లలకి ఏమీ మిగలదు. అన్యాయం కదండి. ఈ అన్యాయాన్ని తిప్పి కొట్టాలంటే మనం కూడా అదే పని చేయాలి. ఇందులో భయపడాల్సిన ఏముంది? కూర్చో చెప్తాను. ఆ డబ్బు కనుక వచ్చిందంటే నువ్వు అనుకున్నట్టుగా మళ్ళీ మనం గ్రాండ్ గా పెళ్లి చేసుకోవచ్చు. అక్క బాబా డబ్బు కోసమే లాయర్ని కలిసారంటారా? మళ్ళీ మొదటికొచ్చావు గ్యారంటీగా. అందుకే పైగా మీ పొట్టి బావతత్వం నాకు తెలీదా? ఒకటా రెండా 50 లక్షలు మనం ఎవరిని అన్యాయం చేయట్లేదు కదా. ఒప్పుకో మమత. సరే మీకోసం ఒప్పుకుంటున్నాను. వెళ్ళి లాయర్ని కలవండి. దీనికి అలాంటి ఇలాంటి లాయర్ కాదు, విడాకుల స్పెషలిస్ట్ ని కలవాలి. విడాకుల స్పెషలిస్ట్? విడాకుల స్పెషలిస్ట్ ని సన్మానమని మన ఇన్విటేషన్ వచ్చింది కదండి, ఆయన వెళ్ళి కలవండి. గుడ్ ఐడియా. ఏదా కార్డు? చింపి బొట్టలో పడేశాను. అలాంటి బ్రహ్మాండమైన కార్డును చింపి బొట్టలో. బొట్టగారు 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 రంగి రంగి. ఏంటయ్య గారు ఇందులో చెత్త ఏం చేసావు? పొద్దున్నే రోడ్డు మీద పడేశానండి. పొద్దున్నే? అవునే. ఓ వారం రోజులు ఉంచితే నీకేం నష్టమా? ఎక్కడ భరోసా చూపిద్ది కదా. ఎంతయ్య గారు చెయ్యట్టుకుంటారు, అమ్మగారు చూస్తున్నారండి. ఏమిటి సార్ అందరూ ఒప్పుతున్నారు? భవిష్యత్తు భలేవారండి. మీ భవిష్యత్తు ఆ కుప్పతొట్లు ఎందుకుంటుంది సార్? ఉంది నాయన, కొంచెం ఆలస్యమైతే 1-2 50 లక్షలు. దబ్దబరికి చేదు చోడా, దబ్దబరికి చేదు చోడా, దబ్దబరికి చేదు చోడా, దబ్దబరికి చేదు మంచోడా. ఈ భూమి తిరిగేది రూపాయి చెట్టు, ఈ మనిషి కోరేది రూపాయి చెట్టు. డబ్బన్నదే డబ్బురా, మందన్నదే లేదురా. దబ్దబరికి చేదు చోడా, దబ్దబరికి చేదు మంచోడా. నూకరాజు గారు వీళ్ళని ఛాంబర్ పంపించండి. అలాగే యువరాజ్ రండి. జడ్జి గారు ఛాంబర్ లో ఉంటారు, వెళ్ళండి. సరే ఆయన మమ్మల్ని ఎందుకు రమ్మన్నట్టు? ఆయన మీకు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేస్తారు, మీరు ఒప్పుకోకండి. విడాకు తీసుకుంటుంటే రాజీ ఏంటండి? అది రూల్. సార్ జడ్జి గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి, వెళ్ళండి. కూర్చోండి. మీకు విడాకులు కావాలా? అవును సార్. ఏమ్మా అతనేదో ఆవేశపడ్డాడే అనుకున్నావు. నువ్వెందుకు విడాకులు కూరుతున్నావు? రాత్రులు ఆయన గురక పెడుతున్నారండి. సిల్లి, ఇంత చిన్న విషయానికి విడాకులు తీసుకుంటారా? అదొకటే కాదండి, రాత్రులు చప్పుడైతే నేర్చుకోవడానికి భయపడి పిలిచి మనిషి. ఆ చప్పుడు నేను చేసేది ఏడేనండి? నానే చూస్తుంది. నేనా? నువ్వే. షట్ అప్. యు షట్ అప్. చూసారా సార్, ఉమెన్ బట్టి నేను మాట్లాడుతున్నా? చూసారా ఆయన షట్ అప్ అన్నారుగా. నేనంటే మగాన్ని. మగాన్ని కొమ్మలు ఏంటి? ఉంటాయి చూసారా, అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఏమిటి భరించడం నా వల్ల కాదని. మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు. మిమ్మల్ని ఇద్దరిని భరించడం నా వల్ల కాదు, ప్లీజ్ గో. మరి విడాకులు సార్? విచారణ జరిగిన తర్వాత చూస్తాను, ప్లీజ్. సరేనండి. వస్తాను సార్.
ఏమండి మనం జడ్జి గారు బాగా నడిచా కదా మనకి విడాకులు వచ్చేస్తాయంటారా ఈ లోపల నీ కడుపు రాకుండా ఉంటే తప్పకుండా విడాకులు వస్తాయి 50 లక్షలు మనకు గ్యారంటీ సత్యానందం ఆ విడాకుల కేసు టైప్ చేయమన్నాను చేసావా చెప్తాం చిట్టి వరస గ్రామ కాపురస్తుడైన సుబ్బారావు తరఫున అతని వకీలైన నేను అతని భార్య సుశీల అనే పేరు గల దానిపైన నీకు ఇచ్చు నోటీసు ఏమనగా నీ భర్త నీ అక్కశీలమును అనుమానించడం వలన సత్యానందం దాని అక్కశీలం తగడితే దానికెందుకు విడాకులు ఇవ్వటం క్షమించాలి టైప్ తప్పు నీ అక్క అనడానికి బదులు నీ అక్క అని పడింది ఇంకా నయం వెళ్ళి వెళ్ళ సరిగ్గా టైప్ చేసి పెట్టరా చూసుకోపోతే కేసు ఎగిరిపోయేది నమస్కారం సార్ తగలడు తగలడు నమస్కారం సార్ కూర్చొని తగలడు ఇందాక ఫోన్ చేసి తగలడు నన్ను వేనా నేనే సార్ నీకు విడాకులు తగలటాలంతేనా అవును సార్ ఏం మాయరోగం వచ్చింది సరే సరే పెళ్లి చేసుకుని సంవత్సరం దాటిందా ఇంకా కాలేదు సార్ అయితే కుదరదు కుదిరించగలరనే కదా సార్ మీ దగ్గరకు వచ్చింది మీ పెళ్లికి సాక్ష్యాలున్నాయా లేవు సార్ గుళ్ళో పెళ్లి అయితే ఆలోచించాల్సిన కేసే మా పెద్దలలో అశ్వమేధ యాగాలు గెడుతుంటావా అశ్వమేధ యాగాల అంటే గుర్ర పందాలు అదే లేదు సార్ పోనీ మా రెండు వాళ్ళులాగా శేష పద్యాలు నేను తెలుగులో కొంచెం పూరు సార్ శేష పద్యాలు అంటే శేషాలకు శేషాలు మందాగటం కవిత్వం కాదు అదే లేదు సార్ పోనీ మా మూడు వాళ్ళులాగా చతుర్ముఖ పారాయణం అంటే పేకట నాకు అలవాట్లేదు సార్ పోనీ ఝనక్ ఝనక్ పాయల్ బాజే అంటే సార్ అంటే కాలవగట్లమ్మట గడ్డి బామనమ్మట శృంగారలేళ్ళు ఆ తర్వాత వీడీసు అయ్య బాబు లేదు సార్ మాది ప్రేమ వివాహం ఎక్కడ పనిచేస్తున్నావు ఉదయం రిపోర్టర్గా జీతం ఎంత మగవాడి జీతం అడగకూడదుగా సార్ వెరీ గుడ్ కుర్రాడివి జమ్ములో కట్టెలా ఉన్నావు చెడలవాట్లు ఏం లేవు మంచి ఉద్యోగం నువ్వు నాకు నచ్చావు విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా అది చేసుకుంటానంటేనే నీ కేసు టేకప్ చేస్తాను చేసుకుంటాను సార్ కూర్చోమంటారా అసలు విడాకులు ఎందుకు పుచ్చుకోవాలనుకుంటున్నావు నీ భార్య క్యారెక్టర్ మంచిది కదా అదేం లేదు సార్ ఇంతకీ విడాకులు నువ్వు కోరుతున్నావా మీ ఆవిడ ఇద్దరు సార్ అంటే మీ ఇద్దరికి పట్టం లేదా అవును సార్ తరచు పోట్లాడుకుంటారా అవును సార్ రేడియో కేసా టీవీ కేసా అంటే సార్ రేడియో కేసు అంటే భార్యాభర్తలు ఇంట్లో దెబ్బలాడుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు వింటారు టీవీ కేసు అంటే వీధిలోకి వెళ్ళి జుట్లు పట్టుకుంటారు అందరూ చూస్తారు అప్పుడప్పుడు రేడియో కేసు సార్ ఎప్పుడన్నా టీవీ కూడా సార్ నీ బయోడేటా నాకు చాలా బాగా నచ్చింది బాయ్ థ్యాంక్ యూ సార్ ఒక క్షణంలో వస్తాను ఇక్కడే తగలడు విడాకు లాయర్ పెళ్ళావా ఓసారి ఇలా తగలడు ఏమిటి అటు చూడు ఆ కుర్రాడు పెళ్ళానికి విడాకులు ఇస్తున్నాడు అతన్ని మన శాంతికి ఇచ్చి తగలడదాం అనుకుంటున్నాను అందుకు అతను కూడా ఒప్పుకుని తగలద్దాడు నేను చేసుకోను ఏ చిన్నప్పటి నుంచి అక్కడ బట్టలో చదువుకున్నాను అక్కడ సైట్లోకి ఇక్కడికి ఆ పుస్తకాలే చదువుకున్నాను అన్ని సెకండ్ హ్యాండే ఆఖరికి నగురు కూడా సెకండ్ హ్యాండేనా సెకండ్ హ్యాండో థర్డ్ హ్యాండో పెళ్ళానికి హ్యాండ్ ఇచ్చి నీ హ్యాండ్ పట్టుకోవడానికి ఒప్పుకున్నాడు కదా నాన్న అక్కడందరికీ నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేశాం నేను మాత్రం పెళ్లి చేసుకోను చేసుకోను అమావాస్య నాడు కన్నావా దీన్ని ఎదురు సమాధానాలు చెప్తోంది అది కాదండి అమ్మాయికి ఇష్టం లేకుండా నేను చెప్పేది కాస్త పిచ్చ పిచ్చగా వాగావంటే నీకు విడాకులు ఇచ్చి తగలడతాను లోపల తగలడు నేను హాల్లోకి తగలడతాను ఈ కాగితాల మీద మీ ఆవిడ చేసి సంతకాలు పెట్టించి రేపు తీసురా విడాకులు తొందరలో వస్తాయంటారా మ్యూచువల్ కన్సెంట్ కదా తొందరలోనే తగలడతాయి ఆగో మా నాలుగో అమ్మాయి చాలా అందగత్తె నా పోలికే సంబంధాలు చూస్తున్నాను దాన్ని చేసుకున్నవాడు సుఖంగా తగలడతాడు నన్ను కూడా సంబంధాలు చూడమంటారా అక్కర్లేదు మరి నాకెందుకు చెప్తున్నా సార్ తెలుసుకుని తగలడతామని వెళ్ళా కుర్రాడు చెంబులో కత్తే కానీ గ్రాస్పింగ్ పవర్ కొంచెం తక్కువ కాఫీకి వెళ్ళారా ఏ కోర్టు నుంచి సమన్లు వచ్చారండి సమన్ల ఎందుకు ఎందుకేటండి ఆయన గారు భార్య విడాకులు ఇస్తున్నారు కదా అందుకో ఏమిటి గోవర్ధన్ గారు భార్యకు విడాకులు ఇస్తున్నారా భార్యకి విడాకులు ఏంటి హలో గోవర్ధన్ గారిని కొంచెం పిలుస్తారా కాఫీకి వెళ్ళారండి లైన్ లో ఉండండి పిలుస్తాను ఎవరికి రా ఫోను గోవర్ధన్ గారికి అండి ఎవరు చూశారు అదేనండి ఇట్ట ఫోన్లు కొట్టి పోసులు కొట్టి నిక్షేపం లాంటి గోవర్ధన్ గారి సంసారాన్ని పాలు చేసింది అది చేసిందండి ఈ మహాకలి దైవమే కదండి మహాలక్ష్మి లాంటి గోవర్ధన్ గారి భార్యకి విడాకులు ఇస్తున్నారు ఇప్పటికీ మహాతల్లి ఎన్ని సంసారాలు నాశనం చేసిందో ఏదైతే నేను కంపల్సరీగా నేను కట్టి చెప్తాను ఏడుగురు
ఆఫీస్ కు తెలుగు దూరదర్శన పథకమా ఇది? కాదు గురు, మన ఆఫీస్ స్టాఫ్ కి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంటెస్ట్ పెట్టారు. అందులో గెలిచిన వాళ్ళకి ఈ టీవీ ఇస్తారు. మేమంతా ట్రై చేస్తున్నాం గురు, నువ్వు ట్రై చెయ్యి. సార్, జయశీల గారు ఇల్లు ఖాళీ చేశారండి. ఈ లెటర్ మీకు ఇమ్మన్నానండి. డియర్ గో, నాలాంటి వాళ్ళు మీకు, నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారు. క్షణికమైన ఆనందం కోసం శాశ్వతమైన బంధాన్ని దూరం చేసుకోవటం మూర్ఖత్వం. విడాకుల ప్రయత్నం విరమించుకో. ఇక ఎప్పటికీ కలవని నీ జయశీల. ఈ మేడ్ ఫోర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో పాల్గొనే మొదటి జంట. నమస్కారం. ధనలక్ష్మి ఈశ్వరరావు. రెండవ జంట ప్రభాకర్ సుధా. మూడవ జంట పద్మా వేణు. నాలుగవ జంట లక్ష్మీకాంత్ స్వర్ణ. ఇంతవరకు జరిగిన మేడ్ ఫోర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో గెలిచిన జంట లక్ష్మీకాంత్ స్వర్ణలు. ఈ పోటీలో గెలుపొందిన లక్ష్మీకాంత్ స్వర్ణలకు బహుమతిగా ప్రకటించిన టీవీని జడ్జి పరమహంస గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. నమస్కారం సార్. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. కోర్టు సమన్ అందయా? అంతే సార్, విడాకులు ఇప్పుడు వస్తాయి సార్. తొందరలోనే వస్తాయి, వర్రీ అవ్వకు. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందా. నీకు స్కూటర్ కొనిపెట్టాలనిపిస్తోంది. అది దొంగ తుమ్ములు, నమ్మద్దు. నిజంగానే కొనిపెడతాను. మీరు నాకు స్కూటర్ కొనిపెట్టడం సార్? అమ్మాయి గారితో కలిసి షికార్లు కొట్టడానికి. అమ్మాయి గారితో కలిసి షికార్లు, అదేమిటది? అంటే ఏమిటో నేను చెప్తాను. లోపల తగలడు, నువ్వు బయటే తగలడు. కూర్చోమంటారు సార్? తగలడు. నీకు చెయ్యి కాల్చుకోవటం అలవాటు ఉందా? కావాలని ఎవరైనా చేయగలుచుకుంటారా సార్? నేను అడిగేది వంట చేయడం గురించి. వంట రాదు సార్. ఒంటరిగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి సార్. మరి వంట చేయటం, ఒంటరిగా పడుకోవటం మగవాడి ఒంటికంత మంచిది కాదు. ఆ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మా అమ్మాయిని పెళ్లి చేసు. షాక్ అయ్యావా? నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సార్. మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను. చేసుకోపోతే చాలా కష్టాల్లో పడతావు. మీరు నా కేసు టేకప్ చేయరు అంతే కదా? అంతే అయితే నాకు ముగ్గురల్లు దొరికే వాళ్లే కాదు మిస్టర్. నిన్ను జైలుకి పంపిస్తాను. బెదిరిస్తున్నారా సార్? కాదు, నీ ఫ్యూచర్ ని ఫోర్కాస్ట్ చేసి చెప్తున్నాను. నీకు పెళ్ళై సంవత్సరం దాటిందా? కాలేదు. దాటింది అని వకాల్తాలో స్టేట్మెంట్ ఇచ్చి సంతకం పెట్టావు. కోర్టుని మోసం చేశావు అన్న నేరం కింద అధమపక్షం రెండేళ్లు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఇదేంటి సార్? జైల్లో ఏడూసలు లెక్క పెడతా. అల్లుడు గారు, మర్యాదగా లోపల తగలదండి. ఇదెక్కడ సంబోధరయ్యా బాబు, ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. అల్లుడు గారు వస్తున్నాం సార్, వస్తున్నాం సార్. అమ్మాయి శాంతి. వస్తున్నానన్నా. మా నాలుగు అమ్మాయి శాంతి. కాసేపు మీరిద్దరూ సరదాగా మాట్లాడుకుని తగలదండి. తప్పదా? తప్పు లేదు. వెళ్ళి తప్పు లేదు. చదువుతున్న వాళ్ళ ఉన్నారు. మా నాన్న చెప్పినంతలా కలుస్తారే. అసలు మీకు సంతపరం ఉందా? ఇది వరకు ఉండేది, ఇందాక నేను నాన్న తినేశాడు. ఓహో, అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? తప్పేటట్లేదు, లేకపోతే జైలుకి పంపిస్తాడు మీ నాన్న. అయితే నన్ను పెళ్లి చేసుకుంటే మీ నరకానికి వెళ్ళాలి. జైలు కంటే నరకమే బెటర్ అనుకుంటాను. శాంతి, ఐ లవ్ యూ. అవునే, నీ నాన్న దగ్గర నన్ను కళ్ళ కూడా వదలటం లేదు.
ఎక్కడికి పరిగెడుతున్నావు? ఏలే రాజేశ్వరి దండం పెట్టుకున్నావని. అల్లు, నీ సంగతి నాకు తెలుసు, అందుకే ఇక్కడ కాపు కలిశాను. డబ్బులు పట్టేసి డాబులు కొట్టేసి అమ్మాయి మళ్ళీ దాడిని కట్టేసి పైగా విడాపుల ప్లాను వేస్తావా? అల్లుడు చెన్నల్లుడు ఒర సొల్లుడు రుచి పొందడు అవునా నీటిది తగునా నీటిది తగునా నాటకం వేస్తున్నావా? గూడుకు హాని చేస్తున్నావా? దొంగ నాటకం చేస్తున్నావా? దయ్యంలాగా వచ్చేస్తా, చెయ్యి కాలు విరిచేస్తా. దయ్యంలాగా వచ్చేస్తా, చెయ్యి కాలు విరిచేస్తా. చీకం తిరిచేస్తాను, కండి పెడతా, సంతర్ మంతర్ కనిపెడతా, మంత్రం వేసి మసి చేస్తా, నీ మాయలు ఆటలు కప్పిస్తా. తగునా నీటిది తగునా, తగునా ఔరా నీటిది తగునా. రుద్రుడను వీరభద్రుడను కోపం వస్తే క్షుద్రుడను, రుద్రుడను వీరభద్రుడను కోపం వస్తే క్షుద్రుడను, నల్లిలాగా నిన్ను నలితేస్తా, నరకానికి నిన్ను పంపిస్తా. నల్లిలాగా నిన్ను నలిపేస్తా, నరకానికి నిన్ను పంపిస్తా. సింగల్ దంచేస్తా, కింగు కంగులా తుమ్మేస్తా, వృత్తి దెబ్బ చూపిస్తా, గోల్కొండ అప్ప అనిపిస్తా. తగునా అవునా నీటిది తగునా, తగునా అవునా నీటిది తగునా. డబ్బులు పట్టేసి డాబులు కొట్టేసి అమ్మాయి మళ్ళీ తాడిని కట్టేసి పైగా విడాకుల ప్లాను వేస్తావరే. అల్లుడు చెన్నల్లుడు ఒర చొల్లుడు ఇచ్చి పొల్లడు అవునా నీటిది తగునాలుడు. చెప్పబోయా తగునా అవునా నీటిది తగునా, తగునా అవునా నీటిది తగునా. ఏం కావాలి సార్? వేడిగా ఏం తగదా? ఉప్పు సార్. జోకేసావా? కార్టూన్లా ఫేసు నువ్వు. సరే చల్లగా ఏం తగదా? సిల్వర్ స్పాట్, పింక్, జామా, కోమా. రంగులు వేరే గానీ రుచి అంతా ఒకేలా తగలడుతుంది. రెండు గోల్డ్ స్పాట్లు, మూడు స్ట్రాలు తగలట్టు. వెళ్ళు సార్. సార్, మీ ఇద్దరు బాటిల్ తాగుతారా? నువ్వు కూడా జోకేసావా? అదే, మీ ఇద్దరు ఒకే బాటిలో తాగుతా. మేమిద్దరు అదిగా సార్, పరాయి ఆడతలా? పెళ్లి చేసుకుని తగలాడబోతున్నావు కదా, ఇంకా పరాయి ఏమిటి? అంతా మనాయ. అవుననుకోండి, కానీ చూసేవాళ్ళకి అంత బాగుండదేమో. కళ్ళు మూసుకుని తాగండి పిల్లుల్లాగా.
మీ ఇద్దరు ప్రేమ చూసి నేను ఆనందం తగలడతాను. పెద్ద మనిషి సార్, ఉప్పు మిరపకాయలు రెడీగానే ఉన్నాయి, తీసేస్తాను. తాగు. తప్పదా సార్? తప్పులే, తాగు. పీల్చండి బాగా. అటుపోదాం. హలో శాంతి. హలో మమత. ఏమిటి అమ్మాయిని చూడగానే షాక్ అయ్యావు? కొంప తీసి నీ గరల సండా? మరి జనక్ జనక్ పాయల్ బాధ్యలేని తెలియని చెప్పావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలకు. చూడమ్మాయి, ఇతను నా కాబోయే నాలుగోళ్ళుడు, అంటే దాని మొగుడు. ఎలా తగలడ్డాడు? బాగా తగలడ్డా? అది కాదండి, నువ్వు మాట్లాడుకో, నేను చెప్పి తగలడతాను. ఇతనికి బాగా అనుభవం ఉంది, అంటే ఇంతకు ముందే పెళ్లి అయింది, ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాడు. పాపం పెళ్ళాం బ్రహ్మరాక్షసట, రాత్రిళ్ళు మొగుణ్ణి కరుస్తుందట, రోడ్డు మీద దుట్టు పట్టుకుంటుందట. అసలు చీపురు కట్టని కనిపెట్టింది, మొగుణ్ణి బాధటానికే గాని ఇల్లు తొడవటానికి కాదు అని ఆవిడ గారి స్టాండింగ్ ఒపీనియన్. విడాకులు కోసం చెప్పారా? చెప్పడమే కాదు, ఆ పిశాచాన్ని వదిలించుకోవడానికి మీ అమ్మాయిని చేసుకుంటాను అని నన్ను ఈ హోటల్ తీసుకొచ్చి బతిమాలుతున్నాడు. మీ అమ్మాయి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకో. అయితే నీకు జైలు సఖాయం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు, అప్పుడప్పుడు అలా తలపాలుకోవడం నీ మేనరిజమా? ఇక నుంచి నా బతుకంతా ఇదే మేనరిజం ఉంది. కథాస్తు కథాస్తు, కూల్ డ్రింక్ తాగే. మమత 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 మమత. ఓహో, కొత్త పెళ్లి కొడుకారా? ఏంటి ఇలా వచ్చారు? అది కాదు మమత, అదంతా ఉట్టి నాటకం. ఉంది నాటకం, నాకు విడాకులు ఇచ్చేసి 50 లక్షలు కాజేసి ఆవిడ పెళ్లి చేస్తున్నావనేది ఈ నాటకం ఆడారు. వెళ్ళండి. అది కాదు మమత, నా మాట విను మమత. నేను బ్రహ్మ రాక్షసునా? రాత్రిపూట గిచ్చుతున్నారా? జుట్టు పట్టుకొని కొడుతున్నారా? చీపురు కట్టి పెళ్లి చేస్తున్నారా? వెళ్ళండి. మమత, వాళ్ళంతా ఎలాగతాలు చేస్తున్నారో చూడు, నా మాట విని తలుపు తీ మమత. నా నాన్న మాట కాదని మిమ్మల్ని చేసుకునేందుకు తగిన శాస్త్రం జరిగింది. వెళ్ళండి, మీ మొహం నాకు చూపించద్దు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వెళ్ళండి. ధర్మలింగం, నా సంసారాన్ని తగలబెట్టేశారు కదయ్యా. మీరా? మీ ఇద్దరు చేసినట్టు శాంతి నాకు అన్ని విషయాలు చెప్పింది. తెలుసుకునే ప్రయోజనం? ఆ ధర్మలింగం నన్ను వదిలిపెడతారు. మీరేం కంగారు పడకండి, మా నాన్న మిమ్మల్ని వదలకపోయినా నేను సెకండ్ హ్యాండ్ ముగ్గురు చేసుకోవడానికి సిద్ధంగా లేను. నిజంగానా? థ్యాంక్ యూ. సారీ. వస్తాను, వస్తానండి. నమస్తే. పాప చంపదెబ్బతో మార్పు కదండి, అంత అవమానం ఎలా భరించారు? ఇలాంటి చిన్న చిన్న అవమానాలు లెక్క చేస్తే 50 లక్షలు ఎలా వస్తాయి? అబ్బా, అదర కొట్టేశావు కదా, ఎంత భయపడిపోయావో తెలుసా? విడాకుల కోసం కోర్టుకు వచ్చిన ఈ జంట ఈ మధ్య జరిగిన మేడ్ ఫార్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో పాల్గొనటాన్ని బట్టి విడాకులు తీసుకునే కోరికను విరమించుకున్నట్టు భావిస్తున్నాం. అలాంటిది ఏమీ లేదు, విడాకులు కావాలి. మరి మేడ్ ఫార్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో ఎందుకు పాల్గొన్నారు? టీవీ కోసం, సరదా కోసం. అంటే ఈచు నాటలు మానేసి మీరిద్దరు సరదాగా ఉన్నట్టు భావించొచ్చా? కాదు సార్, అసలన్న సంస్థానికి ఒకసారి వస్తున్నాయని మా మధ్య సరదా అన్నదే లేదు సార్. మీరు చెప్పే సాకుని కోర్టు వారు నమ్మడం లేదు. అది కాదు సార్, నాకు విడాకులు రాకుండానే ఆయన ఆఫీస్ లో అందరూ అల్లం చేస్తుంటే మేమిద్దరం కలిసే ఉన్నామని వాళ్ళని నమ్మించడానికి నేట్ పెన్షన్ కాంటెస్ట్ లో పాల్గొని ఆయనకి సాయం చేశాను. విడాకులు తీసుకుంటున్న వ్యక్తికి సాయం చేయడమా? మేము నమ్మలేకపోతున్నాం. నమ్మపోతే విడాకులు ఎవరా? ఏం అరే పాపం, ఆవిడ పడిపోయింది, ఎవరైనా సాయం చేయండి. యువర్ ఆనర్, మా క్లయింట్ ఇప్పుడు పడిపోగానే ఆవిడకి సాయపడండి అని చెప్పి మీరు ఆదుర్దాగా అన్నారు. ఆవిడ పడిపోతే మీకేం నష్టం? అసలు మీరు ఎందుకు రా అన్నారు? సాటి మనిషి కనుక. కేవలం సాటి మనిషి అన్న భావంతోనే మీరు ఆవిడకి సాయపడమన్నారు. అలాగే నా క్లయింట్ కూడా సాటి మనిషియే అన్న భావంతోనే అతనికి సాయపడడంలో తప్పలేదు అనుకుంటాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కనుక వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. విడాకులు మంజూరు చేయమని హైకోర్టు వారికి సిఫార్సు చేస్తున్నాను. ఆర్డర్, ఆర్డర్. విడాకులు తీసుకోవడం చట్టబద్ధమైనప్పటికీ
కోర్టులో విజిలు వేయటం చట్ట విరుద్ధం గనక ఇతని కోర్టు టైం అయ్యేంత వరకు పోలీస్ కస్టడీ పంపిస్తున్నా. దిగులు పడకు సార్, నా 50 లక్షల కోసం కోర్టుకు వచ్చిన వాళ్ళం, కాసేపు జైల్లో కూర్చోడం లెక్క, సాయంకాలం కల వచ్చేస్తాగా. ఏమండి నా ఫీజు? ఇప్పుడే కదా ఏరు దాటాం. అంటే తెప్ప తగలేస్తారా ఏమిటి? తగలేదేమా ఎందుకు అగ్గిపోలేదండగా, అంతగా అవసరం వస్తే టోటల్ గా ముంచేస్తాం. రావాడు రా, కూర్చుని తగలడం. నీ సంసారం తగలడిపోయింది, అంటే విడాకులు మంజూరయ్యాయి, కోర్టుకు తగలడి డిగ్రీ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ పని అయిపోయింది కదా అని హ్యాండ్ ఇస్తున్నా వాళ్ళు, అదేం కుదరదు. మా అమ్మాయిని చేసుకుని తగలడాలి. అక్కర్లేదు, మా పెళ్లి మీనే చేసుకుని తగలడ్డాం. షాక్ అయ్యారా? మామూలు షాక్ కాదు, కాళ్ళ కింద ఫిరంగి పేలింది. వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి, వస్తా. గాడ్ బ్లెస్. ఎరా ఆమదం సీసాలా ఫేసు, నువ్వును నా కూతురు చేసుకుంటావా? నిన్ను ఇప్పుడు నేను నీ అసిస్టెంట్ కాదు, అల్లుండి అర్జెంట్ గా స్కూటర్ కొను. షాక్ అయ్యారా? నీ పిండాకుడు ఏరి నేను గదిలోకి వెళ్ళి గడి వేసుకున్నారు. సార్ సార్, ఇక్కడ డిగ్రీ ఇచ్చేది ఎక్కడ? చూడబోతే చదువుకున్నావు ఉన్నావు, ఆ మాత్రం తెలియదా నీకు? డిగ్రీలు విశ్వవిద్యాలయంలో ఇస్తారు. కర్మ ఏంటి మాలకొలా ఉన్నాడు? ఫీజు రామేశ్వరం పోయినా సురేశ్వరం తప్పినట్టు ఇక్కడ కూడా దాపరించాయంటయ్యా? నీకు వేరే కేసులు లేవా? లేవు, నా ఫీజు ఇస్తాను కానీ నేను కష్టపెట్టుకో. డబ్బులు చిల్లర లేదు, 2 రూపాయలు డబ్బు. పడపరా సార్, 2 రూపాయలు. చెప్తానా ఏమైనా సరే మనం సక్సెస్ అవుతామని. ఇదాంటి విడాలు సంపాదించిన తలగా వచ్చింది. ఏమంటే డిగ్రీ రావడం ఎలా వచ్చారు? ఏమీ లేదు, సరదాగా చూద్దామని. దానికి ఏమన్నా జూనా సర్కసా? అసలే మీరెందుకు వచ్చారు? మేము దేవునికి పిల్లల కోసం కోర్టు చుట్టూ ప్రదక్షిణ పని మొక్కుంది. కోర్టు చుట్టూ ప్రదక్షిణ? అదూ కోర్టు చుట్టూ తిరిగితే పిల్లలు పడతారు. చేతులు చుట్టూ తిరగకపోయినా పిల్లలు పడతారు. గుడికి వెళ్ళాలనుకో అచ్చం చేయించుతాను, కొబ్బరికాయలు కొట్టాలు, వెళ్ళిన డబ్బులు ఇవ్వాలి, పోయిన ఖర్చు అందుకని. అంతేనా లేదా వీళ్ళు కూడా మన విద్యాసాగర్? అసలు నువ్వు ఎందుకు వచ్చావో చెప్పలేదు. నేనా? హత్య కేసు విచారణ జరుగుతుంటాను, ఆ న్యూస్ పేపర్ లో ఫ్లాష్ చేద్దామని. ఇది సివిల్ కోర్ట్. చెప్తానా సివిల్ కోర్ట్ అని? ఎప్పుడు చెప్తారు? ఆ విషయం తెలిస్తే వెళ్ళిపోతున్నావు. బుద్ధిమంతుడు మేము ఇచ్చాము, చాటం దొరకలేదు. చిన్నపిల్లాడు పెద్ద బరువే ఉంటావులే అనుకున్నాను, మెడల మీద ఎక్కి మెదడు తినేస్తున్నావు, మోయలేకపోతే వస్తున్నా అంతేగరా నాయన. మరి మీరెందుకు వచ్చారో చెప్పలేదు. దీని మీద ఎక్కి చూస్తే ఉరంత కనపడుతుందని చెప్పారండి. ఎందుకు సార్? నా ఈయనెవరు? పశువుల డాక్టర్. నేను ఎప్పుడు చూడలేదు. కాదు కదా నక్షత్రుడు, అది ఉంటారు గారు, మొన్న పశువుల డాక్టర్ అన్నారుగా. చెప్పాను, ఇప్పుడు ఆ ఉద్యోగం అనేసి పిల్లలు ఎత్తుకుని ఆడించి ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఫీజు ఎంత ఏంటి? అది అది జీతం కోసం వచ్చారు. జీతం, జీతం కోసమే కదా. రా ఇస్తానే రా, నన్ను బట్టు రా అంటావా? రా అంటే తర్వాత రా అని అర్థం. నా ఫీజు సాగర్ లక్ష్మీకాంత్ ఎందుకలా హడావుడిగా పడిపోయి? ఏమో నాకేం తెలుసు, నేను వెళ్ళి హత్య చేయాలి. చేసి హత్య కేసు న్యూస్ తీసుకోవాలి. ఇంకా ఎక్కడ నిలబడ్డవే పదా, వస్తా. వీళ్ళ వ్యవహారం హడావుడి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. కొంప తీసి మనకు వచ్చిన ఐడియా వెళ్ళకూడదు కదా. త్వరగా చెప్తాను, నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను ఇంటికి వెళ్తాను, మీరు బ్యాంకు వెళ్ళండి. సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళా. ఇది తీసుకెళ్ళి జనరల్ మేనేజర్ కి ఇవ్వు. నమస్కారం అండి. నమస్కారం. గిరిపురం జమీందార్ విశ్వనాథం గారి రెండో అమ్మాయిని. ఓ ఐ సీ, ప్లీజ్ సిట్ డౌన్. పర్లేదండి, మా ఆయన నాకు విడాకులు ఇస్తారండి. విడాకులు ఇస్తే విచారించాలి కానీ వేవిళ్ళు వచ్చినట్టు సంతోషిస్తావేమిటమ్మా? ఏడవాలి కదా. విచారం పడకు, ఊరుకోమ్మా. దోవండి, మీ రక్తం తాగేస్తుంది. సంపేసీ అవును. ఈయనెవరు? మా ఆయనండి. మీ ఆయన విడాకులు ఇచ్చారన్నావు?
మైల్ రెండు. ఐ సే ఇది మా నాన్న రాసిన వీలునామా, ఇది విడాకుల డిగ్రీ. ఈ వీలునామా ప్రకారం నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నాను కనుక నాకు 50 లక్షలు కావాలి. వడ్డీతో సహా. అవును నిజమే. అయితే అన్ని కాల్ చేయండి సార్. వెయిట్ చూడండి, అర్థండి సార్, తొందరైన సార్, తిరిగి చూడండి. మేము ఆ రూమ్ లో వెచ్చిస్తుంటాం. నమస్కారం అండి, నేను గిరిపురం జమీందారు విశ్వనాథం గారి మూడో అమ్మాయిని. అరే విశ్వనాథం గారి మూడో అమ్మాయిరా, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అవును ఇతనెవరు? మీ ఫ్రెండా, మీ ఆయన ఫ్రెండా? రెండును. అవన్నీ ఎందుకు గాని? ఆవిడకి రావాల్సిన 50 లక్షలు ఇప్పించండి. 50 లక్షల ఎందుకు? మా నాన్నగారు రాసిన విన్న ప్రకారం నేను మా ఆయన నుంచి విడాకులు తీసుకున్నాను కనుక ఆయన ఎఫ్డి 50 లక్షలు నాకే రావాలి. కావాలంటే చూడండి. వెళ్ళి మంచి తాగినండి. థ్యాంక్ యూ సార్. ఈ లోపల తాతీగా చూసి 50 లక్షలు క్యాష్ రెడీ చేయండి. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ అమౌంట్ డిపాజిట్ చేయండి సార్. ఐ సీ. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి, ఎంత డిపాజిట్ చేయాలని వచ్చారు? 50 లాక్స్. వెరీ గ్లాడ్. నేను విశ్వనాథం గారి పెద్ద అమ్మాయి తరఫున వచ్చాను. ఆమె భర్తకు వీడియో క్లిక్ చేసింది. ఇదిగో ఇదిగో ఈ వీలునామా ప్రకారం ఆవిడకి 50 లక్షలు రావాలి. పిల్లలు లేరు కాబట్టి ఆ డబ్బు మాకే రావాలి. ఇది బ్యాంక్ అనుకున్నారా లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ అనుకుంటున్నారా? ఓ మై గాడ్, అసలు ఈ వీలునామాలో ఏముందంటే నా ముగ్గురు కూతుళ్ళలో ఎవరికైనా చెందుతుంది అని ఉంది. అంటే ఏ ఒక్కరికో చెందుతుందని దాని అర్థం. ఇప్పుడు మీరు ముగ్గురు వచ్చారు, నేను ఎవరికి ఇవ్వాలి? ఇదిగో ఇది అసలు వీలునామా కాదు, జెరాక్స్ కాపీ. మీ ముగ్గురులో అసలు వీలునామా ఎవరైతే తెస్తారో, అంటే ముందుగా తెస్తారో, వారికే 50 లక్షలు ఇస్తాను. ఇంకెక్కడుంది? గిరిపురంలో మా నాన్నగారు బెడ్రూమ్ లో పెద్ద గురువులు తప్పకుండా ఉంటాయి. వెరీ గుడ్ అమ్మాయి. మమతా బాగుంది, బాగున్నావా? తొందరగా పోను. గురు గిరిపురం వరకు లేదు. డబ్బులు ఇచ్చాం గురు. డబ్బులు ఇచ్చినా కుదరదు. ఈ బండి తక్కువ 75 వేలు. ఇలాగే అందంగా ఉంది. సైకిల్ నాది జాగ్రత్త. మమత,
మీ ఇద్దరు బావల కంటే ముందు మనం వెళ్తున్నాం. మర్యాద దిగు, ఇగో వదిన తల్లితో సమానం, నేను ముట్లో కొడుతూ మర్యాద ఇచ్చే వదిన వదిన ఆగు వదిన వదిన ఆగు. ఈ వధమని నమ్ముకుని బంగారం లాంటి సైకిల్ కావాలో చూసాను. ఉందా నెత్తి తర్వాత ముందు 50 లక్షలు ఇటు ఇటు అమ్మా 50 లక్షలు. కూతుళ్ళు అల్లుళ్ళు డబ్బు కోసం ఇంత నీచే స్థితికి దిగజారని తెలిసి సిగ్గుతో చచ్చిపోతున్నాను. నువ్వందరికీ నా డబ్బు మీద తప్ప నా మీద ప్రేమ లేదని తెలిసేసరికి కుమిడి కుమిడి చచ్చిపోతున్నాను. తిమ్మరసు నువ్వే ఇచ్చావయ్యా. బావ మీద మీరందరూ చూపించే ప్రేమ డబ్బు కోసం అని నేను కాదని మా బావ వాదించుకుని పందెం వేసుకున్నాం. మా ప్లాన్ ప్రకారం బావ గంగానదిలో కొట్టుకుపోయినట్టు నేను మీకు చెప్పాలి. కానీ బావకున్న శకునాల పిచ్చి వల్ల ఆ బస్సు వాడు మమ్మల్ని మధ్యలోనే దించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అదే బస్సుకి యాక్సిడెంట్ కావడంతో నాటకం బాగా రక్తి కట్టింది. మీరు వీళ్ళ రాయకపోతే మేము విడాకు తీసుకుని ఉండేవారమే కాదు. ఏదో నా కూతురు క్షేమం కోసం అలా రాస్తే నిజంగా విడాకు తీసుకుంటారా? నా పదవంతరం ఆస్తంతా మీకే చెందుతుందని రాస్తే నా ప్రాణం కూడా తీసుకునేవాళ్ళే. తెలిసి ఎందుకు అడుగుతావు? ముగ్గురు 3 సార్లు చంపేవాళ్ళు. మరి అంత అన్యాయంగా మాట్లాడు బాబాయ్. పాయర్ మీ కాళ్ళని నీకు అనుమానం అక్కర్లేదు, ముందుకే ఉన్నాయి, నేను దిగాను కాదు. అందుకు కాదు మామయ్య, కాళ్ళు పట్టుకుందామని. ఏమీ అక్కర్లేదు సొల్లు, ఇంక మీరు వెళ్ళండి. మళ్ళా రావడం ఎందుకు? ఎందుక, నా ముగ్గురు కూతుళ్ళకి మంచి సంబంధాలు చూసి మళ్ళీ పెళ్లి చేస్తాను. పెళ్ళికొస్తారండి. మేము బ్రతకుండగానే మా భార్యలకు వేరే పెళ్లి చేస్తారా? అలా చేస్తే రౌడవాడు నరకాలిపోతారు. మమ్మల్ని క్షమించండి. మేము చేసిన తప్పే, మాకే శిక్ష విధిస్తారో విధించండి. అలా దానికి వెళ్ళి ఎలమందా ఇప్పుడేమంటావు? నువ్వు మొత్తం ఉబ్బులింగడు అంటారు. గాలి కొట్టిన చూపులాగా పొంగిపోతావే. ఏమైనా తెగే వరకు లాక్కోడ తిరపతాయా? వీళ్ళ ముగ్గురికి తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేద్దాం. ఇప్పుడు దండలు మార్చుకుంటారు. మనోహర్ దండలు పట్టా. ఇవిగో దండలు రెడీ. అమ్మాయి నువ్వు వెళ్ళి దేవుని కూడా తీసు. దేవి ఇక్కడుందా మామయ్య? దేవి త్వరగా మళ్ళీ పెళ్లి చేస్తున్నా. చేసుకోండి దేవి.
ఏమిటమ్మా ఏమిటి మాట్లాడేది? అవునా, ఇదివరకు ఒకసారి ఆయన మారతారని నేను రాజీపడ్డాను, కానీ ఆయన మారలేదు. ఇంకా ఆయనతో కాపురం చేయలేనని నిర్ణయించుకుని ఈ విడాకులు తీసుకోవడానికి ఒప్పుకున్నాను. అమ్మా క్షమించండి మావయ్య. అది కాదమ్మా, ఈ విషయంలో ఎవరు జోక్యం తీసుకోవద్దు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంత వాడికే తప్పలేదు. అవునులే, కాలు పట్టుకుంటే కరగ నారుతుంటుందా? ఇవ్వు తీసుకోండి బాబు. ఇప్పుడు మార్చుకోండి. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి నా బీజు నాకు ఇవ్వండి. ఇంకెవరో నీకు తీసుకు మేము కలిసిపోయాం, మాకు విడాకులు అక్కర్లేదు. ఇదిగో నేను డిగ్రీ కట్టలు తీసుకోపా. అన్యాయం, కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇస్తా అని చెప్పి డిగ్రీ కట్టాలని మామూలు కొడతారా? ఏమండి మీరు ఎవరో చూడటానికి పెద్ద మనిషి లాగా ఉన్నారు, మీరేం న్యాయం చెప్పండి? ఈయన మామగారు విశ్వనాథం కాస్త, ఆయన సావు గారు గారి. నేను ఆ విశ్వనాథాన్ని. అవును మీరు చచ్చిపోయారన్నారు, ఇప్పుడు బతుకుతారా? అదేం కుదరదు, ఆయన చచ్చిపోయారంటే నా పూజ అటువంటి ఏమైనా వదిలేట్లేదు. 5 రూపాయలు మొహం పడండి, లేకపోతే మీకు ఏదో కూడా లాగేస్తున్నారు. మీకే అవమానం. 5 రూపాయలా? ఈ భేదాలను మోసినందుకు అయినా ఆయన ఉందని పిచ్చండి. అపాయాలు ఉన్నా సార్, అక్కడ ఉంది సరే. ఆ మాట అన్నారు సంతోషం. ఇప్పుడు దండలు మార్చుకోండి. నేను మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్తున్నాను, కొత్త వీరునామా రాశాను. పెద్దవరికి చేదు చోడ, పెద్దవరికి చేదు మంచోడ. ఈ భూమి తెలిగేది రూపాయి పెట్టు.